గుడ్ మార్నింగ్, మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు హాట్ హాట్ అంశాలపైన డిబేట్కి స్వాగతం. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించినటువంటిది ఒక కీలకమైనటువంటి అంశం. రాష్ట్రవ్యాప్తంగా మరొకసారి జిల్లాలకు సంబంధించినటువంటి పునర్విభజన అంశం చర్చకొచ్చింది. జిల్లాలలో ప్రధానమైనటువంటిది ఇప్పటికీ మనకు ఉన్నటువంటి 13 జిల్లాలు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో 25 జిల్లాలు ఉండేవి, ఇప్పుడు 13 జిల్లాలు. ఈ 13 జిల్లాలకు సంబంధించినటువంటి దాన్ని 25 కిందకు మార్చాలి, ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మార్చాలన్నటువంటి ప్రయత్నానికి మరొకసారి ముఖ్యమంత్రి ఆదేశించారు అన్నటువంటి అంశం గత 2-3 రోజుల నుంచి వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో జిల్లాల పెంపు అన్నటువంటిది రాజకీయ ఎత్తుగడ లేదంటే కనుక అవసరమా కాదా, ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చ చూద్దాం. ప్రస్తుతం మనతో పాటు చర్చలో పాల్గొనేందుకు వినూషారెడ్డి, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గురుమూర్తి, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే సుందరపు విజయ్ కుమార్, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. నాగార్జున యాదవ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా గురుమూర్తి గారు, ఈ 25 జిల్లాలు అన్నటువంటి ఆలోచన మీద మీ అభిప్రాయం ఏంటి? సాయి గారు నమస్కారం అండి, మీతో పాటు ప్యానల్ ఉన్న అందరికి కూడా నమస్కారం. ఎందుకంటే కొత్త జిల్లాలు ఏర్పాటు అనే విషయంలో చాలా మంచిది, ఎందుకంటే కొత్త జిల్లాల ఏర్పాటు వలన పరిపాలన సౌలభ్యం ఉంటుంది, అదేవిధంగా పరిపాలన ప్రజలకు చేరువగా వెళ్తూ ఉంటుంది, అదేవిధంగా సమస్యలు కూడా త్వరితగతిన పరిష్కారం అవుతాయి అనే దాంట్లో నేను పూర్తిగా నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే మనం చూసాం గతంలో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత, ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత గతంలో తాలూకాలు ఉండే, తాలూకాలను తీసి ఆయన, ఎందుకంటే ఒక సాధారణ పల్లెటూళ్ళు ఉండే మేము ఒక సర్టిఫికెట్కి సంతకం కావాలంటే విజయవాడ రావాల్సి ఉండేది, అలాంటిది ఆయన మండల వ్యవస్థను తీసుకురావటం వల్ల ఒక 15 నుంచి 20-25 గ్రామాలలో ఒక మండలంగా తయారు చేసి ఆ ప్రజలందరికి కూడా మండల పరిషత్ కార్యాలయం, అదేవిధంగా మండల రెవెన్యూ కార్యాలయం, పోలీస్ స్టేషన్, మరి అన్ని రకాలైనటువంటి పరిపాలనలన్నింటిని ఒక చోటకు తీసుకొచ్చి ప్రజల్లోకి ఆ రోజున ఎన్టీ రామారావు గారు మండల వ్యవస్థ తీసుకురావటం వల్ల ప్రజలకి పరిపాలన మరి చేరువైంది. అదేవిధంగా సంతోషమే, మేమేం కాదంటలేదు, చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే జిల్లాలని మరి ఆ గతంలో ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా చెప్పారు, ఎందుకంటే ఈ యొక్క జిల్లా కొత్త జిల్లాల్లో ఏర్పాటులో మరి ఒక పార్లమెంటుని ఒక జిల్లా యూనిట్గా తీసుకుని చేస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ప్రస్తుతం కూడా అట్లాగే చేస్తామనేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉందనేది చెప్తా ఉన్నారు. అయితే మరి ఈ రోజున ఉన్నటువంటి మరి పరిస్థితుల్లో మరి కొత్తగా మరి జిల్లాలు ఏర్పడినప్పుడు మరి కొత్త మనకు సిబ్బంది కావాల్సి ఉంటుంది, అదేవిధంగా మరి వారికి కావలసినటువంటి భవనాలు కావాల్సి ఉంటుంది, అదేవిధంగా ఇది చేయటానికి మరి 1000 కోట్లు మరి వ్యయం కూడా కావాల్సి ఉంటుంది. గతంలో కేంద్ర ప్రభుత్వం ఈ ఐఏఎస్ ఐపీఎస్లు సెలెక్షన్కి సంబంధించి మరి 13 నుంచి 1500 మందిని సెలెక్ట్ చేసేవాడు, ఇవాళ 700 మందికి వచ్చేసినట్టుగా తెలుస్తాను, 700 మంది వరకు చేస్తున్నారని తెలుస్తుంది. అదేవిధంగా మన గ్రూప్ 1 కూడా మరి ఇప్పుడు వరకు 2018లో చేసినటువంటిది ఇంతవరకు మరి గ్రూప్ 1 కానీ ఇవన్నీ కూడా మరి తీయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికి ఇప్పుడు కొత్తగా జిల్లాలు ఏర్పడేటటువంటి సందర్భంలో మనం ఇవన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి ముఖ్యంగా మరి మొన్న ఎంపీల సమావేశంలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. మరి అదేవిధంగా కొత్త జిల్లాలు ఏర్పడితే గనక మరి ఆ కొత్త జిల్లాల్లో నిధులు కూడా కేంద్రం నుంచి స్థానిక సంస్థలకు ఎక్కువ వస్తాయి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇవన్నీ మంచిదే, మేమేం కాదంటలేదు. మేము దీన్ని ఈ కార్యక్రమాన్ని, ఎందుకంటే గతంలోనే తాలూకు వ్యవస్థ చేసి మండల వ్యవస్థను తెచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీగా, మేము ఎప్పుడు కూడా ప్రజలకి పరిపాలన చేరువుగా ఉండాలని, ఎక్కువ విస్తృతంగా సేవలు చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నట్టు మేము దీన్ని, మాకే రకమైన ఇబ్బంది లేదు. కాకపోతే మరి అదేవిధంగా ఈ రోజున జనన గణన జరుగుతూ ఉంది దేశవ్యాప్తంగా, మరి అక్కడ కేంద్ర రిజిస్ట్రార్ కార్యాలయం కూడా జనగణన పూర్తయ్యే వరకు మరి భౌగోళికంగా ఎలాంటి మార్పులు చేర్పులు చేయటానికి వీల్లేదని చెప్పి మరి కేంద్ర ప్రభుత్వం మరి ఆ నిబంధనలు కూడా మరి ఉండేవి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని నిధులు కానివ్వండి, సిబ్బంది కానివ్వండి, మరి అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు కానివ్వండి, ఎన్నిట్లో దృష్టిలో పెట్టుకుని మరి ఇప్పుడు మరి ఈ రోజున్న మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మరి వీటన్నిటిని ఏ విధంగా నెట్టుకొస్తారో, ఎలా ముందుకెళ్తారనేది మరి వేచి చూడాల్సినటువంటి అంశం అండి.
సాయి గారు. రైట్ వినూష గారు ఏమంటారు? సాయి గారు ముందుగా మీకు ప్రైమ్ టైం ప్రేక్షకులకి ప్యానెల్ లో ఉన్న ప్రతి ఒక్కరికి నమస్కారాలు. డెఫినెట్ గా దిస్ ఇస్ ఎ గుడ్ స్టెప్ ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ జిల్లాలు చూసుకుంటే దేశవ్యాప్తంగా విస్తీర్ణం ప్రకారం ఎక్కువ ఉన్న జిల్లాల్లో ఏడవ స్థానంలో అనంతపూర్ ఉంది, పదవ స్థానంలో కర్నూలు జిల్లా ఉంది. ల్యాండ్ చాలా ఎక్స్టెంట్ ఉంది. కర్నూలు జిల్లా ఎస్పెషల్లీ కర్నూలు అనంతపూర్ లో చిన్న చిన్న విషయాలకు కూడా పరిపాలన విషయాలు కావచ్చు, మొన్న నంద్యాలలో చిన్నపాటి వర్షాలు వచ్చాయి, పంట మునిగిపోయింది, రోడ్లు డ్యామేజ్ అయ్యాయి 1 ఇయర్ బ్యాక్, అటువంటి సమయంలో ఇక్కడ కర్నూలు నుంచి యంత్రాంగం మొత్తం నంద్యాలకు వెళ్లాల్సి వస్తుంది. అనంతపూర్ లో కూడా అంతే. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ కావచ్చు, ఇంప్లిమెంటేషన్ విషయానికి వస్తే మెయిన్ గా ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. ఈ మధ్యలో మేము అబ్జర్వ్ చేసింది గృహాలు, పేదలకు ఇచ్చే గృహాలు ఏవైతే ఉన్నాయో నంద్యాలలో ఇష్యూస్ వచ్చినాయి. అక్కడి నుంచి ప్రజలు ఆల్ ద వే ది హ్యావ్ టు కమ్ 1.5-2 అవర్స్ ఇక్కడికి వచ్చి ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ తో మాట్లాడాలి, ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు కూడా వెళ్ళడం జరుగుతుంది. అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రతి జిల్లాలో కూడా 2-3 జేసీలు ఉంటున్నారు, జాయింట్ కలెక్టర్స్. స్పెసిఫిక్ గా ఒక జాయింట్ కలెక్టర్ నంద్యాలకే ఈ విషయం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. డెఫినెట్ గా ఈ జిల్లాలను విభజించడం ద్వారా ఇటువైపు పెద్ద జిల్లాలు డెఫినెట్ గా లాభపడతాయి. ఇంకొక విషయం, మీరు ఉత్తరాంధ్ర వైపు వెళ్ళారనుకోండి, అరకు అటువంటి పార్వతీపురం ఇటువంటి జిల్లాలలో వాళ్ళకి విస్తీర్ణం తక్కువ ఉన్నా కూడా ఫెసిలిటీస్ లేవు. మనకు అక్కడ రోడ్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, నెక్స్ట్ కరెంట్ సప్లై కానీ ఇవేవి లేవు. అక్కడ కూడా ప్రజలు ఇదే విషయాలలో పరిపాలన వ్యవహారంలో ఇబ్బంది పడుతున్నారు. మీరు డెఫినెట్ గా చిన్న చిన్న జిల్లాలు చేసుకుంటూ పోవడం వల్ల పరిపాలన వికేంద్రీకరణ అనేది నిజంగా జరుగుతుంది, ప్రజలు చాలా హెల్ప్ఫుల్ గా ఫీల్ అవుతారు. అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి కూడా వాళ్ళకు కూడా ఈజీ గవర్నెన్స్ ఉంటుంది. ఇది ఎప్పుడు కూడా మేము భారతీయ జనతా పార్టీగా దీన్ని సపోర్ట్ చేస్తూనే వస్తున్నాం. కానీ ఇప్పుడు మనం ఏదో విభజన చేసేసాము అని అనుకోవడానికి కాదు కదా సాయి గారు, మీరు ఇప్పుడు జిల్లాలను డివైడ్ చేసినప్పుడు యూ హ్యావ్ టు ప్రొవైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మీరు అక్కడ ల్యాండ్ ను సేకరించాల్సి ఉంటుంది, ముందు వివిధ ప్రభుత్వ ఆఫీసులను నెలకొల్పాల్సి ఉంటుంది. ప్రతి ఆఫీస్ ఓన్లీ కలెక్టరేటే కాదు కదా, అది ఇరిగేషన్ కావచ్చు, పవర్ కావచ్చు, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, దీనికి ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. జిల్లాకి 100 కోట్లు 200 కోట్లు వేసుకున్నా కూడా మనకు తిరిగేసరికి 1000 కోట్ల ఖర్చు అవుతుంది. ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టట్లేదు. అంటే పర్మనెంట్ గా ఉండే ఆస్తులు కానీ, మనకు ఆదాయం ఇచ్చే వనరులు కానీ అనే విషయం డిఫినెట్ కాబ్ చెప్తుంది. ఈ విధంగా అయినా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడుతుంది స్టేట్ గవర్నమెంట్, కంపల్సరీ పెట్టాలి. కానీ ఎక్కడి నుంచి నిధులు తెస్తుంది? ఇప్పుడు మన పరిస్థితి చూసుకుంటే పోయిన సంవత్సరం NDRF నిధులు 11,940 కోట్లు వస్తే వాటన్నింటినీ డైవర్ట్ చేసి విద్యుత్ బిల్లులకు, వ్యవసాయ బిల్లులకు స్పెండ్ చేసింది గవర్నమెంట్. బడ్జెట్ లో దీనికంటూ సెపరేట్ కేటాయింపు లేదు. మరి బడ్జెట్ లో కేటాయింపు లేకుండా ఉన్నట్లుండి ప్రకటనలు చేస్తున్నారు. ఇంకొక వైపు సెన్సిస్ క్యాలిక్యులేషన్ ఇంకా పూర్తవ్వలేదు. ఇది కేంద్రం నుంచి కూడా రావాలి అప్రూవల్, వస్తుంది డెఫినెట్ గా. ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఏ విధంగా తెచ్చి పెడుతుంది? పెడితే మాకు హ్యాపీనే. ఈ ఇట్లాంటి ప్రకటనలు మనం చాలా చూసాము. డిఫరెంట్ కుల సంఘాలు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఏ కులానికి కూడా సరిగ్గా ఫండ్స్ ఇవ్వట్లేదు. ఫండ్స్ ఇచ్చినప్పటికి కూడా వాటికి అమ్మఒడికో, చేయుతకో, ఆసరాకో డైవర్ట్ చేస్తున్నారు. 3 క్యాపిటల్స్ విషయంలో కూడా చూసాము, ముందు అన్ని ప్రాంతాలు డెవలప్ అవ్వాలన్నారు, ఇప్పుడు వేరియస్ రీజన్స్ వెనక్కి తీసుకెళ్తున్నారు. మరి ఇది నిజంగా గవర్నమెంట్ చిదుచుదితో చేస్తే ప్రజలకు, అధికారులకు ఉపయోగం? లేకపోతే ఇప్పుడు ఈ డిఫరెంట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, ఈ ఫ్లడ్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ట్యాక్సులు పెంచుతున్నారు, రోజు ఒక ట్యాక్స్. ఇప్పుడు మన రోడ్ ట్యాక్స్ కూడా చాలా ఎక్కువ మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే. డైవర్ట్ చేయడానికి ప్రజలను ఒక ఉద్దేశంగా మాత్రం ఇది షో ఆఫ్ ప్రకటన లాగా ఇస్తే ఉపయోగం ఉండదు సాయి గారు. మనకు 2 ఏళ్ళే ఉన్నాయి, నికరంగా 2 ఏళ్ళే ఉన్నాయి. ఈ 2 ఏళ్ళలో వాళ్ళు ప్రకటన చేసి, దాని కార్యాచరణ చేసి, దానికి ఫండ్స్ కావాలి, అవన్నీ సమకూడడానికి టైం పడుతుంది. ఇవన్నీ చేసి చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉందా అనేది మా అనుమానం, ప్రబల ప్రజల అనుమానం. వీఆర్ వెల్కమింగ్ ద డెసిషన్, బట్ వెదర్ ద గవర్నమెంట్ కెన్ డూ ఇట్ ఆర్ నాట్ ఇన్ ద స్టిపులేటెడ్ టైం 2 ఇయర్స్ లో అనేది మాత్రమే క్వశ్చన్. రైట్ అండి, ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి. దీంట్లో కేంద్రపు నిధులు అనేటువంటిది డిస్ట్రిబ్యూట్ అవుతాయి అనేటువంటి దానికోసమే ఈ ప్రయత్నం, దానికి తోడుగా పరిపాలన వికేంద్రీకరణ అన్నటువంటిది. ఈ రెండింటికి కేంద్రం వైపు నుండి హెల్ప్ అయితే ఒకటి కావాల్సి ఉంటుంది, నిధుల పరంగా వెంటనే అమల్లోకి తీసుకురావడం అనేటువంటిది. దానికి ప్రయత్నం మీ వైపు నుండి ఉంటుందా సాయి గారు? కేంద్రం వైపు నుంచి అంటే ఇప్పుడు
అన్ని మొత్తం దేశవ్యాప్తంగా ఎట్లా ఉందో రాష్ట్రంలో కూడా అంతే. ఇప్పుడు మనం ఇందాక డిస్కషన్ కి వచ్చింది చూద్దాం. ఇప్పుడు కర్నూలు మనకి కొన్ని డైరెక్ట్ గా సెంట్రల్ ఫండ్స్ వస్తాయి, కార్పొరేషన్ వరకు అమృత్ స్కీమ్ కావచ్చు, ఎల్ఈడి బల్బుల పథకాలు కావచ్చు. ఇట్లాంటిది మీరు కర్నూలు నంద్యాలను బైఫర్కేట్ చేసినప్పుడు డెఫినెట్ గా మీకు నిధులు అంతకుముందు కర్నూలుకి వచ్చేవి, నంద్యాలకు బైఫర్కేట్ చేసినప్పుడు ఖచ్చితంగా డెఫినెట్ గా కొంచెం శాతం ఎక్కువ వస్తుంది. ఒక మనకు కేంద్రానికి ఇది అప్రూవల్కి వెళ్ళాలి, సెన్సెస్ వెళ్ళినప్పుడు కేంద్రం అప్రూవ్ చేస్తే కేంద్రం ఇప్పటి వరకు ఏ విషయంలో కూడా వెనక్కి తగ్గలేదు, రాజ్యాంగ పరంగా మనకు రావాల్సిన డబ్బులు ఇస్తుంది, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా కేంద్ర నిధులు కేంద్ర పథకాలు ఇంకొంచెం ఎక్కువ వస్తాయనే ఉద్దేశంతో టేకప్ చేసిందంటే మేబీ దట్ ఈస్ వన్ మోర్ రీజన్ ఆల్సో. ఇప్పుడు రాష్ట్రాలు డెవలప్ అవుతాయి, జిల్లాలు డెవలప్ అవుతాయి అంటే డెఫినెట్ గా కేంద్రం హెల్ప్ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ కూడా హెల్ప్ చేస్తుంది. కానీ నేను మీరు అడగాల్సింది వాళ్ళని క్వశ్చన్, దావన్నీ కావాలంటే ముందు ప్రతి డిపార్ట్మెంట్ కి సంబంధించింది, కలెక్టరేట్ బిల్డింగ్ దగ్గర నుంచి మున్సిపల్ ఆఫీస్ బిల్డింగ్ దగ్గర నుంచి పంచాయతీ బిల్డింగ్, ఆర్ఎండ్బి, ఇరిగేషన్, మీకు ప్రతి ఒక్కటి కూడా డెవలప్ చేయాల్సిన బాధ్యత స్టేట్ గవర్నమెంట్. నేను అందుకే వాళ్ళనే క్వశ్చన్ చేస్తున్నాను. వాళ్లకు ఇప్పుడు కనీసం 150 కోట్లు అంగన్వాడీ కేంద్రాల్లో గుడ్లకి పాలకు బిల్లులు చెల్లించలేని స్థితి. మరి ఇప్పుడు జిల్లాకి మనకు ల్యాండ్ సేకరించాలి, ఈ ల్యాండ్ రేట్స్ ఇప్పుడు చాలా పెరిగాయి వాళ్ళే అంటారు కదా, పెరిగినప్పుడు ఇవన్నీ ఫస్ట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చేసి ఒక అమలు ఒక ప్రణాళిక ప్లాన్ రూపొందించాలి. ఇప్పుడు మేము నంద్యాలలో ఇది డెవలప్ చేయాలనుకుంటున్నాం, అదొక జిల్లా అయింది, దానికి అక్కడ ఒక ఆఫీస్ ఉంది, మేము ఈ ప్లాన్ చేయాలనుకుంటున్నాం. స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఏం సొల్యూషన్ ఉంది? వాళ్ళకి 150 కోట్లు బిల్లులు చెల్లించడానికి డబ్బులు లేవు, ఇన్ని 1000 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు? ముందు వాళ్ళు తెచ్చి ప్రతిపాదనలు పంపితే కేంద్రం ఎప్పుడు కూడా ఆపదు. నిన్న కూడా మా కేంద్ర బృందం పర్యటించింది, వరదకు కావాల్సిన సహాయం ఏదో నిధులు ఇస్తుంది, మేము కాదనం. పోయినసారి లాగా వాళ్ళు నిధులు ఇచ్చి డైవర్ట్ చేశారు. ఇప్పుడు ముందు రాష్ట్రం ఎక్కడి నుంచి నిధులు తెచ్చి పెడుతుంది? వాళ్ళు ఎంత ఫాస్ట్ గా చేయగలుగుతారు? ఈ 2 ఏళ్లలో ఫినిష్ చేయగలుగుతారా? ఇంతకు ముందు మా రాయలసీమకే చూద్దాము నానిగారు, ముచ్చిమర్రి ప్రాజెక్ట్, సాయి గారు ముచ్చిమర్రి ప్రాజెక్ట్ ఇచ్చారు, ఇప్పటి వరకు దాంట్లో ఎటువంటి కదలిక లేదు. మా కర్నూలు నంద్యాల దగ్గర హైవేస్ మొత్తం కూడా వాళ్ళ ముందు అనౌన్స్ చేశారు, వాళ్ళ వల్ల కాక 3 హైవేలను నేషనల్ హైవేస్ టేక్ ఓవర్ చేసుకోవడం జరిగింది. పేపర్ మీద ప్రకటనలు చేసి తర్వాత నిజంగా గ్రౌండ్ లెవెల్లో పురోగతి లేదు. శ్రీశైలం డ్యాము సిల్ట్ రిమూవ్ చేయాలా లేకపోతే దాని కెపాసిటీ తగ్గిపోతుంది అని 1 ఇయర్ అయింది ఇక్కడ ఉన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెప్పి, ఇప్పటి వరకు దాని మీద ఎటువంటి కార్యాచరణ లేదు. కేంద్ర ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ స్కీమ్ లో ఫైనల్ గా చేయడం జరిగింది. సో ఇది పేపర్ ప్రకటనకి పరిమితం అవుతుందా? నిజంగా వాళ్ళు స్పీడప్ చేస్తారా? చేస్తే డెఫినెట్ గా సెంటర్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటుంది, బట్ ముందు చేయాల్సింది రాష్ట్రం కదా. వాళ్ళ దగ్గర ఎటువంటి కార్యాచరణ ఉందో చూడండి, జస్ట్ స్టేట్మెంట్స్ ఇచ్చి వదిలేస్తున్నారా మిగతా వాటిలాగా అనేది. వెలిగొండ ప్రాజెక్ట్ కూడా అంతే, గోనగండ్లో అంతే, అన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం వదిలేయడం, ఇలా మనం ఫస్ట్ నుంచి చూస్తున్నాం. వాళ్ళు ముందు ప్రాజెక్ట్ టేకప్ చేయాలి కదా, వాళ్ళ ప్రణాళికలు రూపొందించాలి కదా. రైట్ గురుమూర్తి గారు, 25 జిల్లాలు అంటే పార్లమెంట్ స్థానాలు, ఇప్పుడు మామూలుగా తెలంగాణలో ఇదివరకు 10 జిల్లాలు ఉండేవి, ఇప్పుడు 32 జిల్లాలు అయినాయి. అక్కడ ముందుగా అయితే పార్లమెంటు స్థానాల పరంగా అయితే 17 అవుతాయి, కానీ వాటిని పాతిక అన్నారు, ఆ తర్వాత ఇంకా వాళ్ళు వీళ్ళు అడిగారని ఇంకా సంఖ్య పెంచుకుంటూ వచ్చారు. అట్లాగేమన్నా మీ వైపు నుండి వేరే వేరే ప్రపోజల్ ఏమైనా ఉందా? వాళ్ళు పాతికతో సరిపోతుంది అనుకుంటున్నారా? టైగర్ ఒక్కటే ఇక్కడ మనం, ఎందుకంటే చేసే దాంట్లో చిత్తశుద్ధితో చేస్తే అందరం మేమందరం కూడా స్వాగతిస్తాం. ఎందుకంటే మీరు ఒకసారి వెనక్కి వెళ్ళినట్టయితే నియోజకవర్గ వాళ్ళు పునర్విభజన సందర్భంలో, ఉదాహరణకు మా కృష్ణా జిల్లాలో మా పామర్ నియోజకవర్గం, పామర్ నియోజకవర్గాన్ని ఏం చేశారంటే పాత ఉయ్యూరు ఒక నియోజకవర్గం నుంచి 1-2 మండలాలు, ఇంకో పక్కనున్న నిడుమూల నుంచి 1 మండలం, అదేవిధంగా గుడివాడ నుంచి ఇంకో 2 మండలాలు కలిపి పెట్టడం వల్ల మేము అటు బందరకు ఆనుకుని ఉండం, ఇటు విజయవాడకు ఆనుకుని ఉండం, అటు కైకులూరుకు ఆనుకుని ఉండం. దానివల్ల అసలు ఇంతవరకు గతంలో ఉయ్యూరు కాన్స్టిట్యున్సీ అంటే చక్కగా సెంటర్గా ఉయ్యూరులో ఉండేది, వెళ్తూ ఉండేవాళ్ళం, చేస్తూ ఉండేవాళ్ళం. అలా కాకుండా జిల్లాల విషయంలో కూడా ఒక పద్ధతిలో ఒక క్రమ పద్ధతిలో చేస్తే, ఎందుకంటే ప్రజలకు ఇబ్బంది లేకుండా, ప్రజల శోభలభ్యంతో ఎందుకంటే ఎలాంటి రాజకీయాల కోణం లేకుండా చేస్తే మేము స్వాగతిస్తాం. నేను మరి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, నేను అనుకుంటున్నా ఈరోజు మరి ఈ విభజన మరి ఏదైతే జిల్లాల పునర్విభజన సందర్భంలో మరి మనకు చాలా పరిపాలనకు సంబంధించిన భవనాలు కానివ్వండి, నిధులు కావాలి. నేను అనుకుంటున్నా ఈరోజు ప్రభుత్వం దగ్గర నిధులు ఉండే అనుకుంటున్నా. నేను మీకు ఒక చిన్న మాట చెప్తా సాయి గారు, స్థానిక సంస్థలకు సంబంధించి ఈరోజు ఏదైతే 15వ ఆర్థిక సంఘం నిధులు గ్రామ పంచాయతీకి 3000 కోట్లు వస్తే రాత్రి ప్రభుత్వం ఆ డబ్బులు కూడా తీసేసుకుని మరి వేరే వాటికి డైవర్ట్ చేశారు.
మరి ఇలాంటి క్రైసిస్ లో ఉండేటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండేటువంటి ఈ పరిస్థితుల్లో మరి ఇది చాలా అంశాలు ఉంది ఇందుట్లో. ఎందుకంటే సిబ్బందిని చూసుకోవాల్సి మనం డైవర్ట్ అవుతున్నది ఇప్పుడు. నిధులు అనేది రేపు మీరు వచ్చినా లేదా బీజేపీ వచ్చినా ఈ గోళం ఇంకొక పదేళ్ళు నడుస్తూనే ఉంటుంది. దానికి సమస్య ఏంటో తెలుసు మీకు. ఇంతకుముందు మీరున్నప్పుడు నిధుల కొరతే, అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు, లేకపోతే ఇంకొకళ్ళు ఇవ్వాలి, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ కాన్సెప్ట్ దగ్గరికి వెళ్ళాం. కాబట్టి దాని సమస్యని మనం ఎంత చర్చించినా అది మన ఇళ్లలో ఆర్థిక సమస్యలాగానే ఉంటుంటాయి. నేను అడిగే పాయింట్ ఏంటంటే, ఒక విధానపరమైనటువంటి నిర్ణయాల్లో ఈవేళ 25 జిల్లాలు వాళ్ళ ప్రపోజల్, అంటే ఇక్కడ మనం కన్స్ట్రక్టివ్గా మాట్లాడుకుంటున్నాం, మీ ఇద్దరు కూడా చాలా సిస్టమేటిక్గా పాయింట్స్తో వస్తున్నారు కాబట్టి 25 సరిపోతాయి. ఎందుకంటే కొన్ని కొన్ని జిల్లాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు వాస్తవంగా తెలంగాణ వచ్చేటప్పటికి అక్కడ మనకంటే ఎంపీల సంఖ్య తక్కువ, ఎమ్మెల్యేల సంఖ్య తక్కువ, కానీ వాళ్ళు 32 జిల్లాల దాకా వెళ్ళారు. మనం ఇప్పుడు 17 మనకు వచ్చేటప్పుడు 13 జిల్లాలే ఉన్నాయి, ఇవి 25 ఎంపీలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఎక్కువ కావాలా అవసరం లేదా, అది నేను అడిగేది. ఇప్పుడు సాయి గారు, అరకు చూసుకున్నట్టయితే విస్తీర్ణ పరంగా చాలా పెద్దగా ఉంటుంది. మరి అలాంటి చోట అవసరమైతే దాన్ని ఇంకొక అంటే అక్కడ విడగొట్టి రెండు చేయాలనేటువంటి ఆలోచన కూడా చేస్తా ఉన్నారు, కావాలని కూడా అక్కడ అడుగుతా ఉన్నారు. ఎందుకంటే గతంలో ఈ ఈ విషయం ఈ విషయం తెరపైకి వచ్చినప్పుడు కూడా కొన్ని చోట్ల మాకు మాకు కలంది మమ్మల్ని ఇటు కలపాలని, మేము ఇటు దూరంగా ఉండమని. ఎందుకంటే ఇవాళ మాకు మచిలీపట్నం, విజయవాడ రెండు పార్లమెంట్లు ఉంటాయి. రెండు పార్లమెంట్లలో కూడా ఇవాళ మాకు చూసుకున్నట్టయితే కైకలూరు చూసుకున్నట్టయితే ఏలూరుకి చాలా దగ్గరగా ఉంటుంది, మచిలీపట్నానికి దూరంగా ఉంటుంది. సరే, పార్లమెంటు పరిధి కూడా చూసుకుంటే అట్టే ఉంటుంది. కాబట్టి అట్లా ప్రజల యొక్క అభిప్రాయాలను కూడా సేకరణ చేసి, ఎందుకంటే ఇవాళ ఏదైతే కమిటీలు వేశారు గతంలోనే, చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో కమిటీ వేశారు, జిల్లా స్థాయిలో కమిటీ వేశారు, అట్లా కమిటీలు ఉన్నాయి. కాబట్టి ప్రజాభిప్రాయం కూడా సేకరించాలి. ఇక ప్రజల యొక్క మనోగతానికి మరి భిన్నంగా కాకుండా వాళ్ళ యొక్క ఆలోచనలకి మరి అనుగుణంగా ప్రభుత్వం మరి ఈ యొక్క జిల్లాలు ఏర్పాటు చేసినట్టయితే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అలా కాకుండా ఈ ఏదైనా రాజకీయ కోణం కనుక ఇందుట్లో వస్తే అప్పుడు ఇబ్బందులు వస్తాయి. అంతకు మించి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఎందుకంటే చిత్తశుద్ధి చేస్తే మేము ఆహ్వానిస్తాం, మాకేం ఇబ్బంది కూడా లేదు ఈ విషయంలో. రైట్, వినూష గారు మీరేమనుకుంటున్నారు, సంఖ్య 25 సరిపోతుంది, ఇంకెక్కువ అవసరం ఉందంటారు? సాయి గారు, ఇట్ డిపెండ్స్ ఆన్ ద లొకేషన్. అంటే ఇక్కడ మనము రెండు పాయింట్స్ కన్సిడర్ చేయాలి. ఒకటి, మనకు ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయి. ట్రైబల్ ఏరియాస్ లో కేవలం విస్తీర్ణమే కాదు, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఉంది, అక్కడ ఇప్పటికి కూడా గ్రామీణ ప్రజలు పాపం ఇప్పటికి డెలివరీస్ కి ఇబ్బంది పడుతున్నారు. సో అటువంటి ఏరియాలో ఒకటి, అండ్ విస్తీర్ణం వైజ్ గా, నేను చెప్పినట్టు కర్నూలు అండ్ అనంతపూర్ ఆర్ ఇన్ ద టాప్ 10. సో దీనికి ఒక ప్రాపర్ కమిటీని వేసి హడావిడి హడావిడిగా కాకుండా అనలైజ్ చేసి ప్రజలు ఎంత దూరం పడుతుంది, మెయిన్ గా జర్నీ టైం చూసుకోవాలి. ఒక ప్లేస్ నుంచి వాళ్ళు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ రావాలంటే హౌ మచ్ టైం దే హావ్ టు స్పెండ్ అండ్ హౌ లాంగ్ అండ్ హౌ మచ్ మనీ. మనకు మోర్ దాన్ 1.5 అవర్ 2 అవర్స్ పడుతుందంటే రీఆర్గనైజేషన్ చేసేటప్పుడు కూడా సెంటర్ అయ్యేటట్లు ఇబ్బంది కలగకుండా ప్రజలను వాళ్ళను కూడా కన్సిడరేషన్ లో తీసుకొని కొంచెం టైం తీసుకొనైనా ఒక ప్రాపర్ సిస్టమేటిక్ గా ఈ విధంగా రీఆర్గనైజేషన్ చేస్తే ఆంధ్రప్రదేశ్ కు డెఫినెట్ గా అవసరం సాయి గారు. ఈ కరెక్ట్ గా రియాగ్నైజేషన్ చేయాలి. కానీ మీరు తెలంగాణలో రియాగ్నైజేషన్ చేశారు చూడారా, మేము ఇక్కడ బార్డర్ లోనే ఉంటాము యాక్చువల్ గా, మాకు అక్కడ కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది. ఎక్కువ జిల్లాలు చేసేసారు అక్కడ వాళ్ళు. ఇప్పుడు గద్వాల్, దాని పక్కనే వనపర్తి, దాని పక్కనే మహబూబ్ నగర్. మరి అంటే చిన్న స్పాన్ లో మీరు హార్డ్లీ అక్కడ ఒక జిల్లా, ఒక నేను చెప్పిన ఈ మూడు జిల్లాల్లో కూడా 30-50 మినిట్స్ లో టైమ్ లో వెళ్ళిపోవచ్చు. ముందు స్వాగతించారు, బట్ ఇప్పుడు ప్రజలు కూడా కొంతవరకు హ్యాపీ. కానీ మీరు అక్కడ చూస్తే ఇంకా పూర్తి స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కాలేదు. గద్వాల జోగులాంబ జిల్లాలో కూడా ఇవి ఏవైతే ఆఫీసులు ఉన్నాయో అవన్నీ సెటప్ కాలేదు. అండ్ ఇంకొక ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే తెలంగాణలో వాళ్ళకి కలెక్టర్స్ ని వీళ్ళందరినీ ఇమ్మీడియట్ గా డెప్యుటేషన్ వేయడానికి ఇబ్బంది అయ్యి అప్పటికప్పుడు హడావిడిగా గ్రూప్ 1 ఆఫీసర్స్ ని ముందుగా పోస్టింగ్స్, ముందుగా ప్రమోషన్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఇటువంటి కొన్ని ఇబ్బందులు హిక్కప్ స్టార్టింగ్ లో ఉంటాయి, బట్ ఇవన్నీ మనం ఓవర్కమ్ చేయాలంటే దే నీడ్ సమ్ టైమ్. ఒక కమిటీ వేసి కమిటీని అధ్యయనం చేయాలి. దాంట్లో ఆ కమిటీలో మీరు ఎక్స్పర్ట్స్ కూడా ఉండాలి. కేవలం ఇది పొలిటికల్ మైలేజ్ కోసమే, పొలిటికల్ డెసిషన్ కాదు కదా, దిస్ విల్ హ్యావ్ ఎ లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఆన్ ద స్టేట్. మీరు ఎవరెవరిని పెట్టాలి ఈ కమిటీలో? కొంతమంది ఇంజనీర్స్ ఉండాలి, కొంతమంది మున్సిపాలిటీలో వర్క్ చేసిన ఎంప్లాయీస్ ఉండాలి, కొంతమంది ఆర్టీసీ స్టేట్ ఆర్టీసీలో పనిచేసిన వాళ్ళు ఉండాలి. వీళ్ళే కాకుండా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్,
గిరిజన సంక్షేమానికి సంబంధించిన ఆఫీసర్స్ దానికి సంబంధించిన లీడర్స్ వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసి వాళ్ళకి కొంచెం టైం ఇచ్చి కొద్ది నెలల వ్యవధిలో ఎట్లా రియార్గనైజేషన్ చేస్తే బాగుంటుంది అనేది వచ్చాక ఒక చర్చ తీసుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం సాయి గారు ఇట్ విల్ బి మోర్ కన్స్ట్రక్టివ్ మోర్ యూస్ఫుల్ అండ్ రిసోర్సెస్ ని కూడా మనం కరెక్ట్ గా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు జస్ట్ హడావిడిగా ఏదో ఒకటి చేసేసాము అని చెప్పి అక్కడ డబ్బులు మనం స్పెండ్ చేసేసి తర్వాత మనకు ఆఫీసర్స్ దొరక్క కలెక్టర్స్ దొరక్క హడావిడిగా రిక్రూట్ చేయడం కన్నా కూడా ఒక కమిటీని దాంట్లో ఎక్స్పర్ట్స్ ని అందరి ఆలోచనలో తీసుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం రైట్ అంటే ఈవేళ ఉన్న ఈ పరిణామాలకు అంటే ప్రధానమైనటువంటి అంశం అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు సెక్రటేరియట్ గ్రామ స్థాయిలో అట్లాగే ఒక హాస్పిటల్ ఏది గవర్నమెంట్ పెట్టేటువంటి హాస్పిటలు ఇట్లాంటి బిల్డింగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది కదా ఇవి అలాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అనుకుంటున్నారా వీటి ద్వారా కొత్తగా ఏమన్నా పొలిటికల్ మైలేజ్ కోసం చేస్తున్నారని మీరు ఫీల్ అవుతున్నారా సాయి గారు? ఇక్కడ రెండు ఉన్నాయి. ఒకటి నేను ఇంతకుముందు చెప్పినట్లు మీరు కొత్తగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసింది అనుకోండి రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు ఓన్లీ కర్నూలు మున్సిపాలిటీ, మీరు నంద్యాల కూడా మున్సిపాలిటీ అయింది అనుకోండి, వాళ్ళు మున్సిపాలిటీ ఆఫీస్ పెట్టినాక ఆ అమృత్ పథకాలు మనకు మున్సిపాలిటీ డెవలప్మెంట్ అర్బన్ డెవలప్మెంట్ అంతేకాకుండా ఎల్ఈడి బల్బులు సమ్ టైమ్స్ దే మే బి ఇంక్లూడెడ్ స్మార్ట్ సిటీ ఆల్సో నెక్స్ట్ స్మార్ట్ సిటీస్ కేటగిరీస్ లో పెరిగినప్పుడు నెంబర్ ఆఫ్ ద మున్సిపాలిటీస్ ఎన్రోల్డ్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ విల్ బి ఇంక్రీజ్. మున్సిపాలిటీలు ఎన్ని ఎన్రోల్ అయినాక మీరు నికరంగా చూసుకుంటే నిధులు డెఫినెట్ గా పెరుగుతాయి. ఇంకొకటి అన్నిటికన్నా ముఖ్యమైనది హాస్పిటల్స్ ఇవన్నీ రావడం వల్ల ప్రజలు కూడా కొంచెం వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి అభివృద్ధి ఉంటుంది, ఎస్పెషల్లీ మనం అన్నట్టు ఉత్తరాంధ్రలో. కానీ దీంట్లో పొలిటికల్ మైలేజ్ లేకుండా ఎందుకు ఉంటుందని మీరు అనుకుంటున్నారు? పొలిటికల్ గా ఉంటుంది ఖచ్చితంగా. ఏ గవర్నమెంట్ కూడా ఏదైనా ఈ గవర్నమెంట్ ఒక స్కీమ్ తెచ్చినప్పుడు దీంట్లో పొలిటికల్ మైలేజ్ లేకుండా ఏ డిసిషన్ తీసుకోదు. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు, వాళ్ళ అధికార ప్రతినిధి ఉంటే ఏ కమిటీ అధ్యయనం లేకుండా ఏ కమిషన్ సిఫార్సు లేకుండా ఇట్లా హడావుడిగా స్టేట్మెంట్లు ఇవ్వడం కన్నా కూడా ముందు ఒక ప్రాపర్ అనాలిసిస్ వాళ్ళు ఎందుకు చేయట్లేదు? ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తారు. గత మూడేళ్లలో మనం చూసాము అమరావతిలో ఇంకా క్యాపిటల్ ఉండదు, వైజాగ్ కు తరలి వెళ్ళిపోతుంది, ఇక్కడ మేము హైకోర్టు మార్చేస్తున్నాం. బట్ కర్నూలులో ప్రజలు నిజంగా హైకోర్టు వస్తుందనే ఫస్ట్ వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సాయి గారు. కానీ ఇప్పుడు ప్రజలు వాళ్ళ దగ్గర నుంచి ఇంకొక స్టేట్మెంట్ వచ్చినా కూడా ఇక్కడ రాయలసీమ ప్రజలు నమ్మే స్టేట్ లో లేరు, వైజాగ్ ప్రజలు కూడా నమ్మే స్టేట్ లో లేదు. ఇటువంటి ఒక ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేయకూడదు. స్టేట్మెంట్ ఇచ్చేస్తారు పొలిటికల్ మైలేజ్ కోసం అంటే జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ లో. మేము ఒకటే అడుగుతున్నాం, మీరు పొలిటికల్ మైలేజ్ కోసమో టాపిక్స్ నుంచి డైవర్ట్ చేయడానికో కాకుండా రియల్ గా వర్క్ చేయండి. రియల్ గా దీని మీద వర్క్ చేసి ఒక అధ్యయనం చేసి ప్రజలకు ఉపయోగపడేటట్లు చేయండి. ప్రజలు నమ్మరు లేకపోతే ఇటువంటి స్టేట్మెంట్స్ ఇన్ ఫ్యూచర్ లో. రైట్, మంచి పాయింట్. విజయ్ కుమార్ గారు ఏమంటారు జనసేన ఏమనుకుంటోంది జిల్లాలని పెంచాలన్నటువంటి ప్రపోజల్ మీద? సాయి గారు మీకు అలాగే ప్యానెల్ లో ఉన్న వాళ్ళకి అలాగే ప్రైమ్ నైన్ వీక్షకులందరికీ కూడా శుభోదయం అండి. సాయి గారు ఇది ఒక మంచి పరిణామమే, ఎందుకంటే పాలన వ్యవహారం కోసం పాలన అందరికి అందాలి అంటే కొన్ని జిల్లాలు, ఇప్పుడు వినీశా రెడ్డి గారు చెప్పినట్టు మా మూడు జిల్లాల గురించి మీకు బాగా తెలుసు, అలాగే ఈస్ట్ గోదావరి కూడా మనం తీసుకుంటే ఏదైతే ఏజెన్సీ ప్రాంతం ఉందో చాలా ఇబ్బంది అవుతుందండి. ఎందుకంటే ఈవెన్ ఐటీడీఏ ఉంది, ప్లస్ సపరేట్గా జేసీలు ఉంటారు, అయినా కూడా పాలన వ్యవహారం అంతా కూడా కొంచెం ఏజెన్సీ ప్రాంతాలన్నీ కూడా చట్టాలు వేరు, ఇవన్నిటికి సపరేట్గా ఉంటే బాగుంటుంది. వాస్తవానికి మా జిల్లాయే తీసుకుంటే ఎవరైనా అధికారులు తప్పు చేస్తే వాళ్ళని ఏజెన్సీలు వేయటం జరుగుతూ ఉంది. అంటే తప్పు చేసి అధికారులు కరెక్ట్గా డ్యూటీ చేయకపోవటము, లేకపోతే అలాంటి వాళ్ళందరినీ పనిష్మెంట్ కింద పైన వేస్తే వాళ్ళు ఇంక అక్కడేం పని చేస్తారండి? అండ్ మోర్ ఓవర్ ఎవరు కూడా అక్కడ ఇంట్రెస్ట్ చూపించుకుంటే కిందకు వచ్చే పరిస్థితి వస్తుంది. అలాంటప్పుడు అక్కడ అభివృద్ధి అనేది కొంచెం కుంటిపడతా ఉంది. రియల్గా ఇలా జిల్లాలు కానీ ఏర్పడగలిగితే ఇలా భౌగోళికంగా కానీ పాలనా వ్యవహారాలలో కానీ ఇలా జిల్లాలు కనుక ఏర్పడగలిగితే ఈజీ టు యాక్సెస్. అంటే ఇప్పుడు మనం వినీశా రెడ్డి గారు చెప్పినట్టు మనకి అక్కడ అనంతపురం కానీ లేదంటే కర్నూలు కానీ ఇవన్నీ కూడా కొంచెం యాక్సెసిబుల్గా ఉంటే ఇంకా ఎక్కువగా ప్రజలకి దగ్గర అవుతుంది. ఎగ్జిక్యూటివ్ పీపుల్ వీళ్ళందరూ కూడా అధికారులు కూడా దగ్గర అవుతారు, అధికారులకు కూడా ప్రతి విషయం తెలుస్తూ ఉంది, తెలుస్తుంది, ఇవన్నీ కూడా బాగుంటుంది అండి. కాకపోతే
దీని మీద పూర్తి విశ్లేషణ జరగాలి. ఊరికే రాజకీయ లబ్ధిల కోసం ఇంతకు ముందు కూడా మనం ఏదైతే మనం చూసాం అసెంబ్లీల్ని ఎలాగైతే డివైడ్ చేశారో రాజకీయ లబ్ధి కోసమే అక్కడ ఉన్న కమ్యూనిటీల్ని కానీ లేకపోతే ఈక్వేషన్స్ కానీ ఇవన్నిటిని కూడా అడ్వాంటేజ్ తీసుకొని చేసుకున్నారు. ఇప్పుడు అలా కాకుండా పూర్తిగా ప్రజలకు ఉపయోగపడేటట్టు శాస్త్రీయంగా లేకపోతే పాలనా వ్యవహారంగా లేదు అంటే రాజకీయంగా కూడా చూసుకున్నా అన్నీ కూడా రేపు ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకొని ఒక అనాలిసిస్ చాలా క్లారిటీగా అనలైజ్ చేసుకొని చాలా క్లారిటీగా అందరినీ ఇన్వాల్వ్ చేసుకొని ఎందుకంటే ఒక పార్టీకి సంబంధించింది కాదు అందరినీ ఇన్వాల్వ్ చేసుకొని ఇవి ఏదైతే జిల్లాల్ని డెవలప్ చేయగలిగితే మనం హ్యాపీగా ఉంటుంది అనేది మా అభిప్రాయం. రెండు మా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇది ఎంతవరకు సాధ్యం అనేది కూడా అవసరం అండి. ఎందుకంటే ఈరోజు మరి ఫండ్స్ గురించి చూసుకుంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది. వాస్తవానికి మనం ఆంధ్రప్రదేశ్లో డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారే మరి అనౌన్స్ చేసినట్టు విశాఖపట్నం అనేది మనం వేరే సిటీస్తో కంపారిటివ్గా కంపారిజన్లోకి వెళ్తుంది అండ్ వాటిని అందుకునే పరిస్థితి హైదరాబాదు లేకపోతే చెన్నై ఇలాంటివన్నీ కూడా ఉన్నాయని ఆయనే చెప్పారు. వాస్తవానికి హైదరాబాద్తో విశాఖపట్నం ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు దాని వెనకాతలే వెళ్ళిపోతుండేది. హైదరాబాద్ని డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్లే వాళ్ళు విశాఖపట్నం ఆటోమేటిక్గా వెళ్ళిపోయేది. ఎక్కడ డెవలప్మెంట్ పర్టికులర్గా ఇది తేవాలి ఇది చెయ్యాలి ఈ బిల్డింగ్ ఇక్కడ కట్టాలి ఇవి ఇక్కడ చెయ్యాలి అనేది ఏముండేది కాదు. అక్కడ ఏదైతే వెళ్తూ ఉండేది దాని వెనకాతలే విశాఖపట్నం న్యాచురల్గా అది డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోయేది. ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నానంటే ఈరోజు ఆఖరికి మాకున్న కలెక్టర్ ఆఫీస్ కానీ మాకున్న చిన్న చిన్న ఎంఆర్ఓ ఆఫీసులు కూడా మరి ప్రభుత్వం చేతులు లేవు. అది మీకు కూడా తెలుసు. ఆల్రెడీ తాకట్లు పెట్టేశారు. ఆల్రెడీ ఉన్న భూములు కూడా ఆల్రెడీ అమ్మేశారు. తర్వాత ఈ రోజున్న అతి తక్కువ అంటే కేజీహెచ్ లేకపోతే విమ్స్ ఇలాంటి హాస్పిటల్స్ని మొత్తం సేకరించి ఒక 125 ఎకరాలను కూడా తాకట్టు పెట్టే పరిస్థితుల్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మరి కొత్తగా ఎక్కడ భూముల్ని మరి తీసుకోగలుగుతారు కొత్త జిల్లాలకి? అక్విజిషన్ ఎలా జరుగుతుంది? అక్విజిషన్ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా డెవలప్ చేస్తాము? దానికి సాధ్యాసాధ్యాల మీద కూడా మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంది సాయి గారు. ముఖ్యంగా నాగార్జున యాదవ్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. విజయ్ కుమార్ గారు ఒకసారి, యాదవ్ గారు రెస్పాండ్ అయ్యాక మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి నాగార్జున యాదవ్ గారు ఏమంటారు? అందరూ కూడా హర్షిస్తున్నారు, కాకపోతే ఎలా అన్నదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పెద్దలకి, ప్రైమ్ లైన్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకి, వీక్షకులందరికీ ముందుగా శుభోదయం అండి. ఎస్, అందరూ చాలా బాగా మాట్లాడారు. నాకు జనసేన పార్టీ వాళ్ళ పరిస్థితి తెలియదు, కానీ అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎప్పుడో పార్లమెంటు జిల్లాల వారీగా వాళ్ళు పార్టీకి సంబంధించినటువంటి ప్రోటోకాల్స్, పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులు, కార్యవర్గం కూడా నిర్ణయించుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే మొట్టమొదటిసారి 2017-18 అనుకుంటా ఆ టైంలోనే పార్లమెంటరీ సిస్టమ్ అభివృద్ధి తీసుకొని పార్లమెంటు అధ్యక్షులను చేసుకున్నాం. ఆ తరువాత ప్రతి ఒక్కరూ పార్లమెంటు సంబంధించినటువంటి పార్టీ నిర్మాణాన్ని జరుపుకున్నారు. జనసేన పార్టీకి సంబంధించిన ఒక విషయం మాకు సెకండ్ ఇష్యూ. ఓకే మ్యామ్, నాకు తెలియదు. ఇక సెకండ్ ఇష్యూ, ఎవరు కమిటీలు ఏమిచ్చారు, అసలు ఎవరు పార్లమెంటు వారీగా తీసుకోవాలనంటే, ఇప్పటికీ 19 పార్లమెంటు స్థాయి సంఘాలు, ఒకటి కాదు రెండు కాదు, 19 పార్లమెంటు స్థాయి సంఘాలు ప్రతి దేశం మొత్తం మీద ఒక పార్లమెంటుకి ఒక జిల్లా ఏర్పాటు చేయండి. దాని ద్వారా ఎంపీల ప్రాతినిధ్యం పెరుగుతుంది, కలెక్టర్ ఆఫీసులు కానీ బ్యూరోక్రసీ కానీ దాంట్లో ఎక్కువ జవాబుదారీతనం వస్తుందని చెప్పినటువంటిది ఒక విషయం. రెండు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక మాట అనేసారు, తీసేసుకున్నారు అని అక్కడ ఉన్నటువంటి ఎవరో పెద్దలు అన్నట్లున్నారు. కాబట్టి వాళ్ళ కోసం, ఈ పరిపాలనా సౌలభ్యం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వేసుకున్న కమిటీలు GORT నెంబర్ 2098 August 7, 2020, ఇది స్టేట్ లెవెల్ కమిటీ ఒకటి వేశారండి. తరువాత డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ఆగస్ట్ గవర్నమెంట్ ఆర్డర్ 1461 September 18, 2020 ఇంకొకటి వేశారు. దీంతో పాటు జియో నెంబర్ 2101 5 ఫార్ములాస్ కమిటీ ఒకటి, జియో నెంబర్ 2207 సంబంధించి మరొక కమిటీ వేశారు. మొత్తం 4 సబ్ కమిటీలు వేశారు. దట్ ఫస్ట్ సబ్ కమిటీ ఇస్ బిలాంగ్స్ టు ద డిస్ట్రిక్ట్ లిమిట్స్, డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ఆర్థిక సామాజిక నిర్వహణలకు చేయాల్సినటువంటి అందరి అధికారులతో డిస్ట్రిక్ట్ కమిటీ. అండ్ సెకండ్ కమిటీ ఇచ్చేసేసి ద ప్రజెంట్ సిచ్యువేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ అవైలబిలిటీ, కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ఏంది, దానికి కావాల్సినటువంటి సిబ్బంది, ఇతరత్ర అవసరాలు ఏంది అనేది సెకండ్ సబ్ కమిటీ. థర్డ్ సబ్ కమిటీ ఈజ్ ద ఎసెక్ట్స్ అండ్
ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఒకవేళ నూతన జిల్లాలు ఏర్పాటు చేసిన తర్వాత వారికి ఉన్నటువంటి ఆస్తుల కల్పన ఒకటి, ఉపాధి అవకాశాలు ఏంది, ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏవేవి డెవలప్ చేయాలనేది థర్డ్ కమిటీ, అండ్ ఐటీ అండ్ టెక్నికల్ ఎవల్యూషన్ కోసం ఫోర్త్ కమిటీ వేశారండి. ఐటీకి సంబంధించిన ఇష్యూస్, దానికి ఉన్నటువంటి టెక్నిక్ ఫీజిబిలిటీ, దీనికి సంబంధించిన ఫోర్త్ కమిటీ వేశారు. అన్ని కమిటీలు ఏర్పాటు చేసిన తర్వాత భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి రిజిస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేశారు. ఏ విజ్ఞప్తి చేశారు, దానికి సంబంధించి మనకు కలిగినటువంటి జనాభాకు సంబంధించినటువంటి జనాభా గణన జరగలేదు కాబట్టి ఒకసారి జనాభా గణన అయిన తర్వాత మీరు నూతన జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తే బాగుంటుంది అనేది ఒకటి ఆలోచన. రెండో ఆలోచన, మళ్ళా 2026 or 2028 ఎప్పుడో కానీ మళ్ళా పార్లమెంటు కొత్త కాన్స్టిట్యూషన్స్ డివిజన్స్ ఎంతవరకు వస్తాయి, ఎన్ని పెరుగుతాయి, ఎన్ని జరుగుతాయి అనేది సెకండరీ ఇష్యూస్. ఈ రెండుకు సంబంధించినటువంటి వ్యవహారాలు, దాంతోపాటు మనకు వచ్చినటువంటి కోవిడ్కి సంబంధించినటువంటి మిగతా వ్యవహారాలు ఉన్న తర్వాత అది హోల్డ్లో పడింది. నిన్న జరిగినటువంటి పార్లమెంటరీ ఏరియన్ మీటింగ్లో ఆ విషయాలు మరొకసారి ముఖ్యమంత్రి గారు తన సహచరంగా ఉన్నటువంటి ఎంపీలతో పార్లమెంటరీ నాయకులతో మాట్లాడుండొచ్చు. దీనికి అదేదో జరిగిపోతుంది, అన్ని జరిగిపోతుంది అనేటువంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే ఈ నిర్ణయం తీసుకుంది. తీసుకున్న తర్వాత దానికి జరిగేటువంటి వ్యవహారాలన్నీ ముందుకెళ్లేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలందరినీ ఒప్పించి నెప్పించి దానికి సంబంధించినటువంటి టెక్నికల్ ఇష్యూస్ అన్నింటినీ బేరీజు వేసుకున్న తర్వాత ది బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడుతుంది. దీనికి సంబంధించినటువంటి అన్ని రకాల ఇబ్బందులు ఏమన్నా ఉన్నా, లేకపోతే సహాయ సహకారాలు ఏమన్నా ఉన్నా, కేంద్ర ప్రభుత్వం నుండి ఖచ్చితంగా తీసుకొని ముందుకెళ్లడం జరుగుతుంది. ఒక రాజధానికి సంబంధించి అంటే జిల్లా రాజధాని ఏదో ఒక ప్రాంతం దూరమో దగ్గర అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. తిరుపతి పార్లమెంట్ లో చంద్రగిరి ఇస్ వెరీ నియర్ టు తిరుపతి టౌన్, బట్ అది చిత్తూరు కాన్స్టిట్యున్సీకి వస్తుంది. శ్రీకాకుళంలో ఉన్నటువంటి హెచ్చర్ల వెరీ నియర్ టు శ్రీకాకుళం, అది విజయనగరం జిల్లాలకు వస్తుంది. ఈ ఇష్యూస్ అందరికీ తెలిసినవే. విజయవాడకి సంబంధించినటువంటి కృష్ణా జిల్లా ప్రధాన పట్టణం వచ్చి మచిలీపట్నం ఉంటుంది, కానీ అందరం విజయవాడ కేంద్రీకృతం అయి ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పల్నాడుకు సంబంధించి గురజాల మాచర్ల వాళ్ళు చాలా దూరం రావాల్సి వస్తుంది. బట్ ఇష్యూస్ విల్ బి టేకిన్ అపాన్. ఇప్పుడు ఏదైనా పార్లమెంట్ గురజాల కానీ నరసరావుపేట పార్లమెంట్ వేదిక వస్తే కొందరికి దగ్గర అవుతుంది, కొందరికి దూరం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ ఇష్యూస్ అన్ని వాకప్ చేసుకొని ద బెస్ట్ అవుట్పుట్, ఎక్కువ శాతం మంది ప్రజలు యాక్సెప్ట్ చేసేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ఏర్పడి మేము ముందుకెళ్తాం. రైట్, అంటే అసలు ఈ తరంలో జరుగుతుందా? వి విల్ ఫైట్ ఫర్. ఇక్కడ ఉన్నటువంటి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, కొన్ని కొన్ని కేంద్ర ప్రభుత్వంతో మనం టెక్నికల్ అంశాలను బేరీజ్ చేసుకునేటువంటి వ్యవహారాలు ఉన్నాయి. కాబట్టి ఎప్పటి నుంచో వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది, వివిధ రాజకీయ పార్టీలు ఆయా పార్లమెంటు జిల్లాల వారీగానే వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల పునర్విభజన కానీ వారి వారి పార్లమెంటరీ ఇష్యూస్ కానీ టేకప్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఒక ఈ 1 year లోనే ఇది చేస్తే బాగుంటుంది అనేది మా యొక్క ఆలోచన. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఏ విధంగా స్పందిస్తుందో చూస్తే ఖచ్చితంగా ది బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి అందరూ ప్రయత్నం చేస్తారు. రైట్, వినీష్ గారు ఏమంటారు? కేంద్రం చెప్పేదాన్ని బట్టి ఉంటుంది దీని ప్రొసీజర్. సాయి గారు, రాజ్యాంగానికి అనుకూలంగా ఈ ఫెడరల్ స్ట్రక్చర్ లో స్టేట్ ఎప్పుడు పెట్టినా సరే కేంద్రం ఏ ప్రభుత్వానికి కూడా అధికారంలో ఉన్నప్పటికీ అధికారంలో లేనప్పటికీ మాకు ఇమ్మీడియట్ ప్రత్యర్థి అయినప్పటికీ కూడా కేంద్రం ఏదైనా కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ పరంగా జరగాల్సిన పద్ధతులకు కేంద్రం అన్ని రాష్ట్రాలకు సహకారం ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్ కూడా వీళ్ళు సరిగ్గా చట్టం చేసి దాన్ని టెక్నికల్ గా పంపిస్తే, మనం తెలంగాణ రాష్ట్రంలో మాది బీజేపీ స్టేట్ లో అధికారంలో లేదు, వాళ్ళు పద్ధతి ప్రకారం చేసి పంపారు, వాళ్ళకు వచ్చింది, వాళ్ళు ఫండ్స్ ఉపయోగించుకుంటున్నారు. బట్ సమ్హౌ తెలంగాణ కుడ్ పోప్ అప్. వాళ్ళు మీరు వెళ్ళి చూడండి, వాళ్ళు డివైడ్ చేసిన ప్రతి పార్లమెంట్ జిల్లాలో దే యూత్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేశారు. వాళ్ళు కలెక్టర్స్ కానీ ఇమ్మీడియట్ గా ప్రమోషన్స్ ఇచ్చి రిక్రూట్మెంట్ చేశారు. సో మోర్ రెస్పాన్సిబిలిటీ లైస్ విత్ ద స్టేట్ ఎగ్జిక్యూషన్ చేయడానికి. మన ఆంధ్రప్రదేశ్ లో ఏంటంటే, నాకు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి చెప్పారు కమిటీలు ఇవన్నీ వేశాము అని చెప్పి, కమిటీలు వేయడం జరుగుతుంది. వాళ్ళకు ప్రయారిటీ అనుకున్న వాటికి 2 or 3 నెలల్లో కమిటీ రిపోర్ట్స్ వస్తాయి, ఫాస్ట్ ట్రాకింగ్ అయిపోతుంది, బుల్డోజ్ చేసేస్తారు.
ఫర్ ఎగ్జాంపుల్ త్రీ క్యాపిటల్ చూడండి, మీరు బోస్టన్ కమిటీ, హై పవర్ కమిటీ, ఇమీడియట్ గా అనమాట ఇలా కమిటీ వేసేయడము, వన్ మంత్ లో రావడము, దాని వల్ల డిస్కషన్ తేవడము, నిర్ణయం తీసుకోవడం జరిగిపోయింది. అదే విధంగా వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టి ప్రామిస్ చేశారు, కొన్ని కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కావచ్చు, ఉద్యోగుల పిఆర్సీ కావచ్చు, ఇటువంటి వాటికి వచ్చేసరికి కమిటీలు వేయడం అలాగే ఉంది. అసలు ఆ కమిటీలు కనీసం నివేదిక ఇమ్మని పాపం ఉద్యోగ సంఘం వాళ్ళు రోడ్ల మీదకి వచ్చినా వాళ్ళని పట్టించుకునే స్థితిలో కూడా లేదు. సో చిత్తశుద్ధి అనేది ఎక్కడ ఉండాలా? స్టేట్ లెవెల్లో ఉండాలా? వాళ్ళ డిఫరెన్స్ మీకు తెలుస్తోంది కదా. ఇప్పుడు మీరు సిఆర్డిఏ రద్దుని ఎంత బుల్డోజ్ చేశారు, ఎంత హడావుడిగా వన్ మంత్ టూ మంత్స్ లో తీసుకెళ్లిపోయారు, మరి ఎందుకు వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ లేదు పిఆర్సీనో కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్? మీరు ఇంకా చూడండి, దిశ బిల్లు కూడా అంతే, ఇక్కడ హడావిడిగా పెట్టారు. అది ఐపీసీలో మీకు ఒక మోడిఫికేషన్ చేయాల, ఇక్కడ నుంచి పైకి పంపించేశాక అయ్యో మాకు ఇవన్నీ తెలియదు అని చెప్పి దాన్ని వాళ్ళు సెంటర్ అడగడము, వీళ్ళు మళ్ళా ఈ వివరణ ఇవ్వకపోవడము ఇక్కడ నుంచి జరుగుతా ఉంది. వీళ్ళు ప్రయారిటీ అనుకుంటే ఫాస్ట్ గా చేస్తారు సాయి గారు, బట్ వీళ్ళు ప్రయారిటీ ఇవ్వకపోతే ఇదిగోండి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ లాగానో పిఆర్సీ లాగానో మూలన పడేస్తారు. సో మీరు ఆ క్వశ్చన్ స్టేట్ ని అడగల, సెంటర్ ఈస్ ఆల్వేస్ యాక్టింగ్ అకార్డింగ్ టు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. యాదవ్ గారు, ఆవిడ మాటలు చెప్తున్నా. నాగార్జున యాదవ్ గారు వినపడుతుందా? వినపడుతుంది సార్, మీకు వినపడుతుందా? చెప్పండి చెప్పండి. అంటే వినూషారెడ్డి గారే అసలు కమిటీ అయ్యకుండా యథాలాపంగా మాట్లాడారని వినూషారెడ్డి గారే అనుకున్నారు అన్నారు అనుకుంటా, బట్ అప్పుడు నేను ఆ డిస్టర్బెన్స్ లో వినలేదు. ఇప్పుడు నేను కమిటీలు వేశారు అని చెప్పిన తర్వాత కమిటీలు వేయడంలో ఏముంది, మీరు అన్నిటికీ వేస్తున్నారు, దానికి దాన్ని మీరు ఎక్కువగా తీసుకొని నివేదిక ఇవ్వాలి అంటే ఈ నివేదికలు కూడా ఇచ్చారు మేడం. ఈ ఫైవ్ సబ్ కమిటీస్ కూడా నివేదికలు ఇచ్చాయి. నివేదికలు ఇచ్చిన తర్వాత మేము దీన్ని ఫాస్ట్ అప్ చేయాలి అనుకున్నప్పుడే నేను చాలా చాలా క్లియర్ గా ఇది భారతదేశ ప్రభుత్వం మాకు రెండు సలహాలు సూచనలు ఇచ్చింది. ఒకటి, జనాభా గణన జరగలేదు. రెండు, పార్లమెంట్ కూడా రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా, ఈ రెండు ఇష్యూస్ ని మీరు అవగాహన చేసుకోండి అని చెప్పారు. ఆ రెండు ఇష్యూస్ మేము అవగాహన చేసుకున్న తర్వాత కోవిడ్ సమస్యలు కూడా వచ్చినాయి కాబట్టి దట్ ఈస్ వన్ హోల్డ్. ఈ రెండు ఇష్యూస్ తర్వాత ఎందుకు చెప్తున్నాం, జనాభా గణన తర్వాత మనకు క్లియర్ పిక్చర్ ఐడియా వస్తుంది. రెండు, పార్లమెంటరీ మీటింగ్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం కానీ పార్లమెంటు ఒక జిల్లాగా ఉండాలన్నప్పుడు రేపు 25 పార్లమెంట్లకు బదులు రేపు 29, 30, 32 మనకి పార్లమెంట్లు పెరిగితే అప్పుడు కూడా జిల్లాల విభజన జరుగుతుంది కదా అనే ఇష్యూస్ రెండు. ఈ రెండు చేసిన తర్వాత మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా, మనం ఏమన్నా ఎక్విప్మెంట్స్ ఏమన్నా ముందుకు తీసుకొచ్చినా, ఏమన్నా ఖర్చు చేసినా మళ్ళీ దాన్ని మళ్ళీ తిరిగి ఏర్పాటు చేసుకోవడం ఇబ్బంది అవుతుందేమో అని కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటా మేము ముందుకు పోతున్నాం అని అంటే వినూషారెడ్డి గారు రెండు మాటలు మాట్లాడతారు. ఒకటి ఏం చెప్పినారు, అసలు తెలంగాణలో సరిగ్గా అమలు చేయలేదు అన్నారు. మరి తెలంగాణలో సరిగ్గా చేయకపోతే మరి మీరు ఎందుకు యాక్సెప్ట్ చేసినారు? రెండు, జిల్లాల విభజన గురించి మాట్లాడుతుంటే పిఆర్సీల గురించి మాట్లాడుతున్నారు. మనం 7 డిఎల్ ఇవ్వలేదు కదా, మొన్నే కదా మనం 7 డిఎల్ ఇచ్చింది. మనం ఎందుకు మేడం మీరు మాట్లాడేదానికి కరెక్ట్గా మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఈ రెండు సలహాలు సూచనలు చేసాం, కేంద్ర ప్రభుత్వం లేఖ రాసిన మాట వాస్తవం కదా, ఈ కమిటీల రిపోర్ట్ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన మాట వాస్తవం కదా, మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మీకు ఆలోచన ఉంటే ఈ రాష్ట్ర ప్రజలను మీరు అందరూ యాక్సెప్ట్ చేసేటట్లయితే మేము ఈ జిల్లాల విభజన జరిగేటప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యతని పాత్రని మేము అమలు చేస్తాం, మాకు కావాల్సినటువంటి ఇన్పుట్స్ మేము ఇస్తామని చెప్పాలి. కానీ దీనికి కూడా మీరు రాజకీయాలు చేస్తుంటే అట ఎక్కడ ఉద్యోగ సంఘాలు, ఎక్కడ విభజన హామీలు, ఎక్కడ వ్యవహారాలు? వినూషారెడ్డి గారు మాట్లాడదాము అదే కరెక్ట్ ప్రొసీజర్ అంటే ఎస్ వీ కెన్, మీరు కూడా పెట్టండి ఉద్యోగ సంఘాల మీద, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఉద్యోగాల మీద తీసుకున్న నిర్ణయాల మీద చర్చ జరుపుదాం అంటే చర్చ జరుపుదాం. ఏదో ఊరికే వేగ్గా మనం మాట్లాడేస్తామంటే అట కుదురుద్ది మేడం. ఇది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలనేటువంటి ఆలోచన ఉంది. లేదు, కాదు, కూడదు అనేటువంటి రాజకీయ వైరం సృష్టిస్తే రాష్ట్ర ప్రభుత్వం పంపించేటువంటి ఏ దేన్నైనా సరే యాక్సెప్ట్ చేసి తిరిగి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. మేము కరాచలనం చూస్తుంటే మీరు ఖడ్గచలనం చేస్తానంటే అది మీకు సంబంధించిన విషయం. దట్ ఈస్ యువర్ పాయింట్. చాలా క్లియర్గా మేము మీతో సమన్వయం చేసుకొని ముందుకెళ్ళి రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకి ది బెస్ట్ అవుట్పుట్ ఇద్దాం అనుకుంటుంటే మీరు లేని దానికి కాని దానికి గాల్లో కత్తులు తిప్పితే ఏమొచ్చింది? మీరు ఏమన్నా చేయగలుగుతారా? జనాభా గణన చేయకుండా కానీ లేకపోతే మరొక దానికి ఇష్యూస్లో కానీ మనం ముందుకెళ్తే ఇద్దరం సమన్వయం చేసుకోవాలా? రాష్ట్ర ప్రజలకు మీరు నచ్చినా నచ్చకపోయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మీకు నచ్చినా నచ్చకపోయినా ఇది పరిస్థితి. కాబట్టి మనం మాట్లాడాలి కదా అని మీ పార్టీ లైన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఇచ్చినటువంటి వాటిని కూడా విమర్శలు చేసుకుంటా పోతుంటే అట్టుంది. యాజ్ ఏ స్పోక్స్ పర్సన్ ఆఫ్
భారతీయ జనతా పార్టీ ఇస్ ఇస్ క్లియర్లీ క్లియర్లీ మనకు తెలుస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి జరిగినటువంటి సమన్వయాలు ఏంది, జరిగినటువంటి సమావేశాలు ఏంది, ఇద్దరికి జరిగినటువంటి ప్రత్యుత్తరాలు ఏంటిని తెలిసి కూడా భారతీయ జనతా పార్టీ ప్రతినిధే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తుందంటే మేమేం చేయలేం. దట్ ఈస్ అప్ టు యూ. వినుషా రెడ్డి గారు, మోడీ గారిని, అమిత్ షా గారిని నిర్ణయాన్ని వ్యతిరేకించలేను. ఐ డోంట్ నో వాట్ హి ఇస్ స్పీకింగ్. నేను ఎప్పుడూ కూడా ఐ యామ్ నాట్ అగైనస్ట్. నేను ఇంతవరకు కూడా మీరు పార్లమెంట్ స్థాయి జరిగినప్పుడు ఫస్ట్ డిస్కషన్ లో వచ్చినప్పుడు వినుషా రెడ్డి గారు మాట్లాడారా? ఐ డోంట్ నో వాట్ హి ఇస్ స్పీకింగ్. నేను ఏం చెప్తున్నానంటే వీళ్ళ ప్రొసీజర్ చెప్తున్నాను. ఏ విషయంలో అయినా కావచ్చు, చెప్పింది అర్థమవుతుంది కానీ ఎవరి వాదన వాళ్ళకు ఉంటది. బేసిక్ గా ఒక మాట, ఒక మాట విన్న తర్వాత అర్థమైంది. ఒక పాయింట్, ఒక పాయింట్, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం చేసి పంపిస్తే కేంద్రం వెనక్కి పంపలేని పరిస్థితి. ఒక్క నిమిషం అండి, ఒక్క మాట, ఒక్క మాట కాదమ్మా, ఒక్క మాట. ఇద్దరు దగ్గర క్లారిటీ ఉంది కాబట్టి ఒకళ్ళనొకళ్ళు అంగీకరించుకునే ఉద్దేశంలో లేరు. కానీ బేసిక్ గా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపించింది, కేంద్రం కొద్దిగా ఆగమంది, కారణాలు చెప్పింది. దాని నేపథ్యంలో ఇప్పుడు అవుతుందా లేదా అనేటువంటి సందేహం. ఎట్లా అది దిశా బిల్ గురించి మాట్లాడుతున్నారు. దిశా బిల్కి సంబంధించి ఇండియన్ పీనల్ కోడ్ గానీ సిఆర్పిసి సెక్షన్స్ గానీ మాడిఫై చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం దానికి చెప్పేదే ఉంది. ఒక్క నిమిషం, స్టేట్ గవర్నమెంట్ మోడిఫికేషన్ చేసే పరిస్థితి లేదు. దాని గురించి ఆవిడ ఏం మాట్లాడుతున్నారు అర్థం? మీ సొంత ఒక్క నిమిషం యాదవ్ గారు, ఒక్క నిమిషం విందాం, విందాం, మాట్లాడండి. ఒక్క నిమిషం వినూష గారి ఆన్సర్ చేయండి. ఆయన అంత సీరియస్ ఎందుకు అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను ఇక్కడ ఒక్కటే విషయం మళ్ళీ మళ్ళీ ప్రైమ్ లైన్ ద్వారా చెప్పదలుచుకున్నాను. రాష్ట్రం చేసే మంచి పనులకు ఎప్పుడు కేంద్రం సపోర్ట్ ఉంటుంది. వీళ్ళు ఏదైతే పునర్విభజన చేస్తున్నారో ఆ రిపోర్ట్స్ అవన్నీ నివేదికలు నీట్ గా అనలైజ్ చేసి పంపిస్తే కేంద్రం దాంట్లో ఫాల్ట్స్ ఉంటే వెనక్కి డెఫినెట్ గా సపోర్ట్ చేస్తాం. దీంట్లో ఎటువంటి క్వశ్చన్ లేదు. అర్థమవుతుంది మీకు, అర్థమవుతుంది. కాకపోతే ఏంటంటే కేంద్రం సలహా కూడా ఇచ్చిందని చెప్తున్నారు కదా, అక్కడ కేంద్రం సలహా ఇచ్చింది. ఇప్పుడు 2026 దాకా ఆగాల లేదా అన్నది కొత్తగా చర్చించాలి. రైట్ రైట్ రైట్, డైవర్ట్ అవ్వద్దు ప్లీజ్ ప్లీజ్. మీ ఇద్దరు, మీ ఇద్దరు తెలుగు అయిన వాళ్ళే, మీ ఇద్దరు మీ పార్టీలకి స్టాండ్ తో ఉంటుంది. సేమ్ ఇక్కడ పాలసీలో జరుగుతున్నటువంటి మార్పు ఏంటో కూడా పబ్లిక్ కి అర్థం అవుతుంది. ప్లీజ్ డైవర్ట్ కావద్దు. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, మీ ఇద్దరు దయచేసి ఒక్క 2 నిమిషాలు. వినూషా రెడ్డి మిగతా ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరితో మాట్లాడితే కొద్దిగా చల్లబడుతుంది, టాపిక్ క్లారిటీ వస్తుంది. ప్లీజ్ ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం ప్లీజ్ 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 ప్లీజ్. ఆవేశ కావేశాలు కాకుండా కూల్ గా వెళ్దాం, వన్ బై వన్ మాట్లాడదాం. ప్లీజ్ ఒక్క నిమిషం అండి, మిగతా ఇద్దరితో కూడా మాట్లాడదాం. ఒక్క నిమిషం గురుమూర్తి గారు, ఇప్పుడు దీన్ని బట్టి చూస్తుంటే ఇప్పట్లో అయ్యేటట్టు కనిపిస్తోందా? ఇప్పుడు తమ్ముడు సోదరుడు నాగార్జున చెప్పాడు, కేంద్ర రిజిస్ట్ కార్యాలయం ఈ యొక్క బీసీ జనగణన జరిగే వరకు ఎలాంటి భౌతిక బీసీ అని కాదు, బీసీ జనగణన లేదు, జనగణన, సారీ సార్, జనగణన, జనగణన. నాకు ఎందుకంటే బీసీ కాబట్టి బీసీ జనగణన వస్తుంది. సారీ సాయి గారు, జనగణన జరిగే వరకు కూడా కేంద్ర రిజిస్ట్ కార్యాలయం మరి ఏదైతే భౌతికంగా హద్దులు మార్చడానికి వీల్లేదు అనేది చెప్పిందని సోదరుడు చెప్పాడు. అదేవిధంగా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి తమ్ముడు ఎందుకు అంత ఆవేశపడుతున్నాడు? ఏముంది ఇందుట్లో సోదరు ఏం చెప్పింది? ఒక 3 రాజధానులని బిల్లు తెచ్చారు. ఎంత వ్యయ ప్రయాసలు అయింది, ఎంత వ్యయమైంది, ఎంత టైం వేస్ట్ అయింది, మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకున్నారు కదా. దాన్నే మీరు ఖచ్చితంగా చేయమని సోదరు చెప్తుంది. తప్పే ఉంది ఇందుట్లో తమ్ముడు అంత ఆవేశాలు అవసరం ఉంది. ఒక మంచి చర్చ చేస్తున్నాం ఇక్కడ, పరిపాలన వికేంద్రీకరణ అన్నది ఇవాళ ఖచ్చితంగా కావాల్సినటువంటి అవసరం ఉంది. పరిపాలన వికేంద్రీకరణ ఒక్కసారి ఆయన మాట్లాడి తర్వాత మీరు మాట్లాడితే అర్థమవుతుందండి. ఒక్క నిమిషం ఆయన మాట్లాడండి, అయ్యాక మీరు మాట్లాడతారు. మంచి ఫాలోఅప్. రైట్ 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 కాదు, ఇప్పుడు ఇప్పుడు తప్పే ఉంది అందులో చెప్పు. ఇప్పుడు ఇవాళ చేసి
ఏదేదో ఒక సిస్టమ్ గా ఎందుకంటే కమిటీ లేచారు అన్నారు ప్రజల్లో ప్రాక్టికల్ గా గురుమూర్తి గారు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది గురుమూర్తి గారు ఒక మాట టాపిక్ డైవర్ట్ కాకుండా ఇక్కడ ప్రాక్టికల్ ఇష్యూ ఒకటి ఇక్కడ ఏదైనా సరే ఇప్పుడు మనం మూడు రాజధానులదైనా కోర్టుల్లో వేయడం వల్ల ఆగింది పనులు అయితే ఆగడానికి కారణం అదే కదా కమిటీలు వేసినాయి ఇవన్నీ నడిచినాయి ఇక్కడ ప్రాక్టికల్గా ఏంటంటే ఇప్పుడు వీళ్ళు అంటున్న లెక్క ప్రకారం అయితే నాగార్జున యాదవ్ గారు చెప్తున్న లెక్క ప్రకారం అయితే ఇప్పటికిప్పుడు అయ్యే పరిస్థితి కనిపించట్లా అలా కాకుండా మధ్య మార్గం ఏదన్నా ఉందా మీ దృష్టిలో మళ్ళీ ఎంపీ నియోజకవర్గాల పునర్విభజన ఇదన్నీ అయితే 2026 ఆ తర్వాత 2029 అయిపోతుంది అదే తెలంగాణ అయితే ఆల్రెడీ ముందే పెట్టేసింది మరి అట్లాగేదన్నా ఆల్టర్నేటివ్ ఉందనుకుంటున్నారా మీరు అంటే సాయి గారు ఇప్పుడు నాకు తెలిసి మధ్య మార్గం అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వమే రెండు విషయాలు చెప్పిందని నాగార్జున గారు చాలా స్పష్టంగా జననగనగానండి మరి ఈ యొక్క అంశాలని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలా కాకుండా ముందుకెళ్లేటువంటి పరిస్థితులు అయితే నాకు తెలిసి మరి ఉంటాయని నేను అనుకుంటలేదు ఎందుకంటే ఇవాళ నాకు తెలిసి ఇవాళ ఈ అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు కానీ ఇది అంత తొందరగా అయితే అనేదైతే నేనైతే అనుకుంటలా ఎందుకంటే దీంట్లో సాధ్యాసాధ్యాలు చాలా కష్టంగా ఉన్నాయి మరి దాన్ని బట్టి చేయాలంటే ఇది నేను పుట్లో అయిద్దని నేను అనుకుంటున్నా ఇవాళ ఏదో ఎంపీల మీటింగ్ జరిగింది కాబట్టి దీన్ని ఒక చర్చ చేయాలని మరి సీఎం గారు కూడా ఏం చెప్పారని అంటే ఆర్థిక పరమైనటువంటి విషయాలు కాకుండా ఆర్థికేతర విషయాల మీద దృష్టి పెట్టి ఒక పని అయితే స్టార్ట్ చేయండి అని చెప్పారు కానీ మరి దానికి నిబంధనలు ఇవన్నీ కూడా ఉండయి వీటన్నిటిని చూసుకున్నట్టయితే ఇప్పట్లో నేనైతే అయిద్ది అనేది నాకు అనిపిస్తట్లా ఎందుకంటే పరిస్థితులు ప్రస్తుతం అట్లా ఉండే ఇక్కడ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అనుకూలంగా ఉండేటట్టు పరిస్థితులు అయితే నాకు కనపడదు రైట్ విజయ్ కుమార్ గారు ఏమంటారు సాయి గారు మీరు మాట్లాడే ముందు ఒక చిన్న నేనైతే ఇందాక ఒక కన్ఫర్మేషన్ ఇచ్చేసా మీ తరపున ఎంపీ స్థానాల వైపుగానే ఇన్ఛార్జీలు పెడుతున్నారండి నిజమే కదా అది మీరు కూడా అబ్సల్యూట్లీ అండి అవునండి సాయి గారు ఎంపీలు వైజ్ గా ఇన్ఛార్జీలు ఉన్నారు మాకు ప్రెసిడెంట్లు కూడా జిల్లా ప్రెసిడెంట్లు ఇవన్నీ కూడా ఆ లెక్కనే మేము వేసుకోవడం జరుగుతూ ఉంది వాస్తవానికి ఏంటంటే బీజేపీ స్టైల్ కూడా అదే మాకు కూడా ఇద్దరికి కోఆర్డినేషన్ చేసుకోవడానికి ఫ్యూచర్ ఇచ్చేయడానికి కూడా వాళ్ళకి మాకు ఒకటే సిస్టమ్ లాగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాం రెండు ఇప్పుడు నాగార్జున యాదవ్ గారు ఇప్పుడే కమిటీలు ఉన్నాయి ఆల్రెడీ మేము వేసాం జీవోలు వచ్చినాయి జీవోల కోసం చెప్పారు వాస్తవానికి ఈ రాష్ట్రంలో ఒక్క వైఎస్ఆర్ సిపిలోని కూడా నాకు డౌటే కొంతమంది ఈ జీవోలు వాస్తవానికి జీవోలు ఫాలో అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు ఇలాంటి జీవోలు వచ్చినప్పుడు అది ఎక్కువగా పబ్లిక్ రీచ్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవే రీచ్ అవ్వలే ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు వెళ్ళాయో కేవలం ప్రెస్కి లేకపోతే మనలాంటి పొలిటికల్ వాళ్ళకి తప్పితే ప్రజలకి కొంచెం ముఖ్యమైన వ్యక్తులకి కూడా అది రీచ్ అవ్వలేదు అవి అంటే నాగార్జున యాదవ్ గారు లేకపోతే మేము ఇప్పుడు ఎంత డిస్కస్ చేసినా కూడా ఇక్కడ అనేకమైన అంశాలు ఉన్నాయి ఇవి కేవలం ఒక పార్టీతో కాదు ఈ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఈ టైంలో చేశాం కాబట్టి చాలా జెన్యున్గా చేసుకోకపోతే రేపు రాబోయే రోజుల్లో అనేకమైన సమస్యలు అనేకమైన సౌలభ్యాలు అనేకమైన పరిష్కారాలు ఇవన్నీ కూడా ఉంటాయనేది మా దగ్గర నుంచి ఉన్న సూచన ఇది సూచనే ఇది 100% మేము ఇవ్వాల్సిన సూచన అది రెండు ఇమీడియట్గా జరుగుతుందా లేదా అంటే వాస్తవానికి చాలా చట్టాలు చేశారు ఈ మధ్యకాలంలో వీళ్ళు చాలాగా ఇవి తీసుకొచ్చారు మళ్ళా అదే వ్యక్తులు తప్పైంది అని చెప్పి వెనక్కి తీసుకునే పరిస్థితి కూడా తెచ్చుకున్నారు ఇవి కూడా గమనించాల్సిన బాధ్యత అయితే ఒకసారి మాట్లాడే ముందు నాగార్జున యాదవ్ గారు లాంటి వ్యక్తులు మా ఒకసారి గమనించాలి అబాసుపాలు అవ్వద్దు టైం చాలా ఉందనేది మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఇప్పటికిప్పుడు మీరు చేయగలిగే పరిస్థితి లేదు 2.5 సంవత్సరాల్లో మేము తెలుసుకునింది మేము చూసింది ఏంటంటే ఇవి ఇలాంటి ఏదైతే ముందుకి తెర మీదకి తెస్తారో అవన్నీ కూడా రాజకీయ వ్యూహం మీకున్న పరిస్థితుల్ని డైవర్ట్ చేయడం వరకు మాత్రమే చేస్తారనేదే ఇప్పటి వరకు మాకున్న కన్క్లూజన్ మేబీ కాదు అనే దాని మీద మీరు ఏమన్నా ముందుకెళ్తే చేసి చూపిస్తే బాగుంటుంది ఊరికే మా మీద బురద జల్లే కన్నా డెఫినెట్గా మీరు అన్నట్టు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి మరి నరేంద్ర మోడీ గారే డెఫినెట్గా మేము యాక్సెప్ట్ చేస్తాం మా నాయకుడు కూడా
మరి మా జగన్మోహన్ రెడ్డి గారు మరియు నరేంద్ర మోడీ గారు అవుతారు. అదే విధంగా తీసుకుంటే వాళ్ళు హర్షించదగ్గే వాళ్ళు అవుతారు. తీసుకోకుండా అస్మదీయులు తస్మదీయులు అనుకుంటే వెళ్ళినప్పుడే ప్రాబ్లం వస్తుంది. ప్రాబ్లం మీతోనే స్టార్ట్ అవుతుంది, మీతోనే ఎండ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఇందులో మాకు ఎటువంటి సంబంధం లేదు. మేము ఓన్లీ చెప్పాల్సింది మాత్రమే చెప్తాం. మా టైం వచ్చినప్పుడు మేము చేస్తాం. ప్రజల మాత్రం ఇప్పుడే చేస్తాం. రైట్ యాదవ్ గారు. సార్ సాయి గారు, నూతన జిల్లాల విభజన అనేది రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే చేయాల్సినటువంటి అంశం కాదు. కేంద్ర ప్రభుత్వం కూడా, జాతీయ ప్రభుత్వం కూడా దీంట్లోకి ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇది స్టేట్ లిస్ట్ అయినంత మాత్రాన, కాంకరెంట్ లిస్ట్ కాకపోయినంత మాత్రాన, లేదా సెంట్రల్ లిస్ట్ కాకపోయినంత మాత్రాన కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం లేకుండా పోదు. కాబట్టి వినూషా రెడ్డి గారు మాట్లాడేటువంటి వర్షన్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జరిగినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాల విషయమే కాకతాళీయంగా చెప్పకుండా ఉన్నారో, లేదా ఉద్దేశపూర్వకంగా చెప్పకుండా ఉన్నారో, లేకపోతే సమాచారం ఆవిడ దగ్గరికి లేక చెప్పలేకపోయారు అనేది మాకు తెలియట్లా. ఎందుకంటే ఆవిడకి మాకు ఇద్దరికి సమానమైనటువంటి భాగస్వామ్యం ఉన్నటువంటి పక్షాలు ఇవన్నీ. ఇది బీజేపీ అధికార ప్రతినిధి గారు రాష్ట్ర ప్రభుత్వానికి రిజిస్ట్రీ ఇట్లా లేఖ రాశారనో, లేకపోతే పార్లమెంటరీ సంబంధించినటువంటి నూతన నియోజకవర్గాలు ఏర్పడుతున్నాయని ఆవిడకి తెలియకుండా పోవని నేను అనుకోవట్లా. కానీ ఉద్దేశపూర్వకంగా ఆవిడ ఇట్లా అయితే మాట్లాడుండొచ్చు. సెకండ్ ఇష్యూకి సంబంధించినంత వరకు వారు మాట్లాడుతున్నటువంటి ఇష్యూస్, ఇందాక కొన్ని బిల్లులు వెనక్కి తీసుకెళ్ళినాయి అంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కానీ వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వివిధ ప్రభుత్వాలు కానీ ఎస్ ఎన్ని బిల్లులు వెనక్కి తీసుకున్నాయో కూడా అందరి దగ్గర డేటా ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ రోజు మనం చేసుకున్నటువంటి అంచనా ఏంటంటే స్టేట్ లిస్ట్లో ఉన్నటువంటి ఈ ఈ సబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పంపించిన తిరిగి స్టేట్ లిస్ట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఖచ్చితంగా వాళ్ళు అమోడ్యూ చేసి పంపించాలి. కానీ ఎంత స్టేట్ లిస్ట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఉన్నంత మాత్రాన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని దీంట్లోకి రెస్పాన్సిబిలిటీకి తీసుకురాకుండా బయటకు వెళ్లకుండా ఉండేటువంటి అవకాశాలు కూడా లేవు. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ది బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికే మేము చర్యలు తీసుకుంటున్నాం. దానికి వెళ్ళేటువంటి ముందు కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి దాంట్లో వేరే ఉద్దేశాలు లేవు. అందరూ జిల్లా పార్లమెంటరీ వైజ్గా అన్ని పార్టీలు కమిటీలు వేసుకొని అదేవిధంగా తమ తమ నిర్మాణాలు కార్యవర్గ సభ్యులకు పెట్టుకున్న తర్వాత కూడా ఏదో ఉద్దేశపూర్వకంగా చేయడమే తప్పితే, ఏదైనా జాప్యం అయ్యే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా జనాభా గణన దాకే అజాప్యం. జనాభా గణన జాప్యం అయిన తర్వాత ఖచ్చితంగా మా ప్రపోజల్స్ అనేవి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాం. కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా దాన్ని యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే. ఎందుకంటే అది స్టేట్ సబ్జెక్టు, 10th షెడ్యూల్ చదువుకుంటే ఎవరికైనా తెలిసిపోయింది. కానీ తిరిగి పార్లమెంటు నియోజకవర్గాల పెరుగుదల తగ్గుదల అంశాల ఇష్యూలో మళ్ళీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏదైనా ఒక చర్చ జరిగి దాని మీద ఒక మంచి ప్రజా సంక్షేమం కోసం ఏదైనా ఒక మంచి నిర్ణయం ఏమన్నా జరుగుతాయా లేదా ముందుకు జరుగుతుంటాయి. ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏంటంటే, మీరు ఇప్పుడు ఈ ప్రపోజల్ వాస్తవంగా అయితే ఆ మధ్యన చర్చకు వచ్చింది, ఆ తర్వాత ఆగిపోయింది, ఇప్పుడు అకస్మాత్తుగా ఇది తెర మీదకి తీసుకురావడానికి కారణం ఏంటి? ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడినట్టు, నెంబర్ వన్. రెండవది, ఈ లెక్క చూస్తే 2026 అంటే అప్పటికి మీరు గవర్నమెంట్లో అయితే ఉండరు కదా. రేపు 24 తర్వాత మళ్ళీ గెలిస్తే ఉంటారు మీరు, లేకపోతే ఉండరు కదా. అప్పుడు ఆ ప్రపోజల్స్ మీ వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారా? ఇక్కడ 2 ఇష్యూస్ అండి, దట్ ఈస్ 2 ఇష్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ మీటింగ్లో చర్చకు వచ్చినటువంటి ఎన్నో రాష్ట్ర ప్రయోజనాల అంశాల్లో ఇదొక అంశం. అంతేగాని దీన్ని ఉద్దేశపూర్వకం తిప్పించుకోవాల్సిన అవసరం లేదు. సెకండ్ వన్. థర్డ్ వన్ వచ్చేసి, ఒకటి సూచన, మరొకటి రూలింగ్. జనాభా గణన జరిగేదాకా జిల్లాల భౌతిక కట్టుబాట్లు మార్చచ్చు అనేది రూలింగ్. అది రూలింగ్. సెకండ్ వన్, పార్లమెంటరీ పెరుగుతుంది కాబట్టి పార్లమెంటరీ వారీగా మొదటి రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలు ఏర్పాటు చేస్తుంది కాబట్టి పార్లమెంట్లు పెరుగుతాయి కదా, కాబట్టి కాస్త అది కూడా ఆలోచించండి అనేది సూచన. రూలింగ్ వేరు, సూచన వేరు, నిబంధన వేరు, సలహా వేరు. కాబట్టి అవన్నీ చూసుకొని ముందు ముందు మధ్య మార్గంలో అంటే జనగణన అలెక్కన జనగణన అయిపోయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అదే ఎప్పటికప్పుడు కూడా 2-3 ఏళ్ళు పడుతుంది అనుకుంటా కదా. వాట్ ఎవర్ అండి, ఇప్పుడు అయినప్పుడు తీసుకొని వస్తారు. తర్వాత ప్రభుత్వాలైనా
మేము గెలుస్తామని మాకు ఖచ్చితంగా నమ్మకం ఉంటుంది, భారతీయ జనతా పార్టీ కూడా గెలిచిద్దని వాళ్ళకి నమ్మకం ఉంటాయి. రాజకీయ పార్టీలు ఏదైనా తర్వాత ఎన్నికల్లో గెలుస్తామనే కదా, ఒక సగటు మనిషి కూడా ఈ రోజు నిద్రపోతున్నాడు కదా, అందరూ గెలుస్తామని కదా. అవదని ఎట్లా చెప్తాం, తొందరగా అయిపోతాయి జనాభా కన్నా, తొందరగా జనాభా గణన అయితే అయిపోయేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. దానికి సంబంధించి జనాభా గణన పూర్తయిన తర్వాత చెయ్యాలి అనేది వచ్చినటువంటి రూలింగ్. జనాభా గణన అయిపోగానే ఖచ్చితంగా దాన్ని జగన్ గారు ఎంపీలకు ఏమని చెప్పారు, కేంద్రంతో ఈ విషయం మాట్లాడమని ఏమన్నా చెప్పారా? జనగణన ఒక 6 నెలల్లోనూ 7 నెలల్లోనూ పూర్తి చేసేసి మేము చేస్తామని చెప్పారా? ముఖ్యమంత్రి గారు పార్లమెంటరీ సంబంధించినటువంటి మీటింగ్స్ జరిగినప్పుడు, మనం నూతన విభజన, నూతన జిల్లాల విభజన కూడా జరుగుతూ ఉంది కాబట్టి, మేము ఈ పార్లమెంటు జిల్లాల్లో జరిగేటువంటి కార్యక్రమాలపైన ఆల్రెడీ ఒక నివేదిక జరిగింది కాబట్టి, మీరు అందుబాటులో ఉంటారు కాబట్టి, ప్రజాక్షేత్రంలో ఉన్నారు కాబట్టి, ఇంకా దాంట్లో ఏమైనా ఫీడ్బ్యాక్ రావాలంటే ఆ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రావాల్సినటువంటి అవసరాల్లో, అవకాశాల్లో, అభివృద్ధి కల్పనలో మీరు బాధ్యత కీలకంగా ఉండాలి కాబట్టి, ఈ ప్రక్రియ పూర్తయ్యే లోపు మనం 100% దాని మీద ఫుల్ నాలెడ్జ్ తో ఉండాలి కాబట్టి, మీ వైపు నుంచి కూడా ఏమైనా ప్రతిపాదనలు ఉంటే ఇరు రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి అండ్ కేంద్ర ప్రభుత్వానికి కూడా, ఇరు ప్రభుత్వాలకు కూడా మీ మీ స్థాయిలో మీ మీ వ్యవహారాల్లో మీకు ఉన్నటువంటి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం మీరు కూడా ఇన్పుట్స్ ఇవ్వండి అని చెప్పాము. మేము ఉన్నటువంటి ఎన్నో అంశాల్లో ఇది ఒక అంశమే కానీ, ఏదో మార్చాల్సినటువంటి అవసరం, ఉన్నటువంటి సందిగ్ధాలను పక్కన పెట్టాల్సినటువంటి అవసరం ఏం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా మొట్టమొదటి దేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా ఒక విప్లవాత్మకమైనటువంటి పరిపాలన విప్లవం లేవదీస్తుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు సపోర్ట్ చేస్తారని మన నమ్మకం ఉంది. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి పార్టీకి సంబంధం లేకుండా మిళితమైనటువంటి వ్యతిరేక భావజాలంతో విమర్శలు చేస్తూ ఉంటే వాళ్ళ పార్టీ వాళ్ళు గమనిస్తూ ఉంటారు. ఇది కేంద్ర ప్రభుత్వానికి జరిగినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాల సంఘర్షణ సంగ్రహణ సమాచారం ఇది. ఉద్దేశపూర్వకంగా వీటిల్ని ఎవరైతే నెగ్లెక్ట్ చేసినారో దానివల్ల వాళ్ళ పార్టీకి, వ్యక్తిగతంగా వారికి ప్రయోజనాలు దెబ్బతింటాయి కానీ వేరే ఒకరికి ఎవరికి కాదు. రైట్, వినూష్ గారు ఫైనల్ గా. సాయి గారు, ది మ్యాటర్ ఇస్ వెరీ క్రిస్టల్ క్లియర్. జనాభా గణన వాళ్ళు అంశం తీసుకున్నారు. మన నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రీ జనాభా సెన్సెస్ అయిపోయేంత వరకు వెయిట్ చేస్తే బాగుంటుంది, దీంట్లో నో కాంట్రవర్సీ. మీరు ఒక క్వశ్చన్ అడిగారు, జనాభా సెన్సెస్ యాక్చువల్ గా ఈ సంవత్సరం అక్టోబర్ 2020 పూర్తి కావాల్సింది. నేను కేంద్ర ప్రభుత్వం వాదన, నాగార్జున గారు మీరే మాట్లాడతారు, మీరే అరుస్తారు అంటే చెప్పండి చెప్పండి నాగార్జున గారు. సో అది కోవిడ్ పాండమిక్ తో కొంచెం డిలే అవడం జరిగింది. అది డిలే అయినంతా నెక్స్ట్ ఇయర్ అవుతుందో ఏమో అన్నెసరిగా వాళ్ళు కాంట్రవర్సీ చేస్తారు. వీఆర్ వెల్కమింగ్ ద డెసిషన్, బట్ నేను మళ్ళీ మళ్ళీ ఐఎమ్ టెల్లింగ్, లెట్ ద ప్రాసెస్ బి లీగల్లీ కరెక్ట్ అండ్ అనలిటికల్. హడావిడిగా చేయొద్దండి. మీరు ఈసారి చేసేవి ఏవైతే ఉన్నాయో కమిటీలను మొత్తం తాత్కాలికంగా పక్కన పెట్టడం జరిగింది, నో డౌట్ అబౌట్ దట్. కరెక్ట్ గా చేయండి, ఒక లీగల్ వేలో ఈసారి లీగలైజ్డ్ గా అందరినీ పరిగణలోకి తీసుకొని, అందరి మనోభావాలను అర్థం చేసుకొని, ఇది హడావిడిగా డివైడ్ చేసేస్తే కాకుండా మంచిగా చేసి మంచిగా పంపివ్వండి. మీకు ఎక్కడా ఎదురవ్వకుండా అక్కడ సెంటర్ లో కానీ కోర్టులలో కానీ అన్న దానికి వాళ్ళు ఎందుకు అర్థం కావాలి. ఇన్ జనరల్ గా కాకుండా బేసిక్ గా ఇక్కడ ప్రపోజల్ ఏంటి, వాళ్ళ ప్రపోజల్ అయితే 25 MP స్థానాలు 25 జిల్లాలు అనేటువంటి. సరే, కేంద్రం అయితే ఈ సలహాలు ఇచ్చింది ఇప్పుడు ఇట్లాగా. సరే, అందులో చెప్పింది ఇందాక ఆయన చెప్పినటువంటి ఒకటి ఆదేశం జనగణన అయ్యే వరకు అన్నటువంటి. జనగణన మీ దృష్టిలో ఎప్పటికి అవుతుంది, ఆ ఎప్పటికి ఈ ప్రపోజల్ రన్నింగ్ లోకి తీసుకురావడానికి అవకాశం ఉంది, ఈ టర్మ్లో ఈ ప్రభుత్వానికి అవకాశం ఉందా? దట్స్ వాట్ ఇది. మనం ఈ 2 సంవత్సరాల్లో చూస్తే అనుకున్న పనులన్నీ కొంచెం డిలే అయ్యాయి. నేషనల్ పాపులేషన్ సెన్సస్ అనేది ఈ అక్టోబర్ 2021 కి జమ్మూ అండ్ కాశ్మీర్ తో సహా పూర్తి అవ్వాలి, కానీ అది మార్చ్ 2021 లో దాదాపు కొన్ని రాష్ట్రాల్లో అయ్యింది. ఇన్ బిట్వీన్ కోవిడ్ వచ్చింది, సో ఇంకొంచెం డిలే అవ్వచ్చు. హడావిడిగా 1-2 సంవత్సరాల్లో కాకపోవచ్చు. తెలంగాణ అండ్ వాళ్ళు ఫస్ట్ టైం చెప్తున్నారు దేశంలో ఏ విధంగా కొత్తగా కాదు, తెలంగాణలో రీఆర్గనైజేషన్ జరిగింది, వాళ్ళు కొంచెం టైం తీసుకున్నారు, 4 ఇయర్స్ 5 ఇయర్స్ తీసుకున్నారు కేసీఆర్ గారు ఫస్ట్ దాంట్లో స్టేట్మెంట్ ఇచ్చి దాని తర్వాత. సో ఎగ్జాక్ట్ టైమింగ్ అనేది నేను అదే మాట చెప్తున్నాను. వీళ్ళు ఇక్కడ కమిటీలు ఎంత త్వరగా అధ్యయనం చేస్తాయి, ఎంత సైంటిఫిక్ బేసిస్ తో అధ్యయనం చేస్తాయి, ఈ పాపులేషన్ రిజిస్టర్ అయిపోతుంది నెక్స్ట్ ఇయర్ లో, బట్ వీళ్ళు ఇంకా మొత్తం నివేదికలు పక్కన పెట్టారు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక సూచన చేశారు,
మళ్ళీ తెర పైకి తీసుకొచ్చారు. ఎగ్జాక్ట్ గా ఏం జరిగిందో వాళ్ళు చెప్పాలా? కమిటీస్ తో కూర్చొని మాట్లాడారా? కమిటీలో ప్రోగ్రెస్ ఎంతవరకు ఉందో మీకు మాకు కానీ పేపర్ వాళ్ళకి ఏమైనా చెప్పారా? లీగల్ ఇష్యూస్ ఏమైనా చెప్పారా? చెప్పలేదు. వాళ్ళ మధ్య డిస్కషన్ వరకే వచ్చింది. మేము ఒకటి అడుగుతున్నాం, సైంటిఫిక్ గా కమిటీస్ వేసి అవన్నీ డిస్కస్ చేయండి అంటే వాళ్ళు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? అండ్ ఒక్క విషయం సాయి గారు, మన దేశంలో అన్నిటికన్నా లార్జెస్ట్ డిస్ట్రిక్ట్ కచ్, సెకండ్ లార్జెస్ట్ డిస్ట్రిక్ట్ లే, అవి రెండు ఇప్పుడు డెవలప్ అయ్యాయి. మనకి ఇప్పుడు రన్నోత్సవం స్టార్ట్ అవుతుంది కచ్ లో. లే హాస్ బికమ్ ఎ టూరిజం పాయింట్. మన రాష్ట్రంలో మాత్రం వైజాగ్ లో ఉండడానికి కూడా ప్లేస్ లేదు. జస్ట్ జిల్లాల గణన, జిల్లాలు చిన్నగా అవడం వల్ల డెవలప్మెంట్ కాదు. డెవలప్మెంట్ చేయాలనుకుంటే ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఎడారిలో అయినా రన్నోత్సవాలు చేస్తున్నారు. డెవలప్మెంట్ ఫోకస్ చేయకుండా మేము అధ్యయనం చేయండి, లీగల్ ప్రాసెస్ ఫాలో కావండి అంటే ఇలా మాట్లాడతారు ఏంటండి వాళ్ళు? సెంటర్ ఈస్ వెరీ క్లియర్, వి విల్ ఫాలో అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్. వాళ్ళను టెక్నికల్ టీమ్, లీగల్ టీమ్ బాగా పెట్టుకోమనండి. ఎవరికి ఇబ్బంది రాకుండా లీగల్ గా ప్రజలకు సెంటర్లు ఈసారి కరెక్ట్ గా డ్రాఫ్ట్ చేసి పంపమనండి. టైం తీసుకుని అయినా హడావుడిగా చేద్దాం చెప్పండి. రైట్, యాదవ్ గారు. సార్ ఇది అసలుకి టీవీ ఛానల్స్ చూసే వాళ్ళందరికీ కాస్త షాక్ లో గురై ఉంటారు సార్. ద ఫస్ట్ ఫేజ్ వినూష రెడ్డి గారు మాట్లాడినప్పుడు దెర్ ఈజ్ నో కమిటీస్, కమిటీ లేవు, నివేదిక లేవు, హడావుడి నిర్ణయాలు ఏదన్నారు, అయిపోయింది, దానికి సమానం చెప్పినాను. రెండోసారి రెండోది ఏం చెప్పారు సార్? ఈ కమిటీ ఒక్క నిమిషం సార్. నేను ప్రైమ్ సెకండ్ మేడం వినూషారెడ్డి, నేను చెప్తుంది ఏంటి, పార్లమెంటు వారీగా దేశంలో ఎక్కడా కూడా జిల్లాల విభజన జరగలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది, దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా మద్దతు తెలుస్తుంది. ఎందుకంటే 19 పార్లమెంట్ సంఘాలు పెడుతుంటే వినూషారెడ్డి గారు తెలంగాణలో చేశారు కదా అన్నారు. తెలంగాణలో 31 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి అనే విషయం అయితే నాకైతే తెలియదు అండి. దట్ ఈస్ మై కాదు, అందుకే పార్లమెంట్ లో వారీగా కాదు మేడం. చూసుకోండి, మీరు బ్యాంకులు చూసుకోండి, మీ స్టేట్మెంట్ లెవెల్లో చేస్తున్నాం అంటున్నారు. వాళ్ళు ఏమో అక్కడ అని చెప్తున్నారు. వాళ్ళు 31 దాకా చేశారు కదా, 32 అనేది ఇప్పుడు చెప్తున్నారు. స్టేట్మెంట్ దేశంలో ఏ విధంగా లేని విధంగా మేము పరిపాలన చేస్తూ మారుస్తున్నాం. అదేనండి, వీళ్ళది దేశంలో ఎక్కడా లేని విధంగా 30-25 అని చెప్తున్నారు. అంటే పార్లమెంటరీ కమిటీ అని చెప్తున్నారు, పార్లమెంట్ స్థాయి జిల్లా. మిగతా వాళ్ళు అట్లా కాకుండా చేస్తున్నారు అని చెప్తున్నారు. మేము ఎలక్షన్స్ కు ముందే చెప్పాం, కొత్తగా నేను చెప్పేది ఏముంది సార్? అది ఒకటి. తర్వాత సంబంధించిన ఇష్యూ, ఈ చర్చ మొత్తం మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం జరిగినటువంటి ఈ కన్వర్జేషన్స్ కానీ, ఈ జరిగినటువంటి లేఖలు కానీ, ఈ ఉత్తర ప్రత్యుత్తరాలు కానీ నేను చెప్పిన తర్వాతనే ఆవిడ చెప్పారు. ఎందుకంటే ప్రభుత్వానికి, ప్రజలకు సమాధానం చెప్పాల్సింది ఏదో ఆ పార్టీ ఎదురుదాడితో మనం మొత్తం ఇష్యూని డీవియేట్ చేస్తున్నామండి. బేసిక్ గా మీ ఇప్పుడు కేంద్రం చేసినా ఎవరు చేసినా ఆన్లైన్ లో పెట్టుకోవడం లేదంటే గనక విడిగా ఉంటది. బయట పేపర్లకు గనక నిజంగా దాని మీద కమిట్మెంట్ ఉంటే డీటెయిల్గా రాస్తాయి. ఇప్పుడు పేపర్లకు ఎవరికి రాసే అంత తీరిక లేదు, మనం తిట్టుకునే రాస్తున్నారు కాబట్టి ఇక్కడ ఇష్యూని కరెక్ట్గా నడవనీయండి. మధ్యలో మనం వేరే ఆవేశంగా మాట్లాడటం వల్ల ప్రయోజనం లేదు. క్లారిటీ రానియండి. ఇప్పుడు అసలు ఈ టర్మ్లో అవుతుందా లేదా అన్నది క్లారిటీ కావాల్సి ఉంది. రైట్ సార్, ఈ కమిటీలు ఏర్పాటు చేసిన ఈ ప్రైమ్ 9 ఛానల్తో సహా మిగతా అన్ని యాజమాన్యాలు, అన్ని వాళ్ళు వేసినటువంటి బ్రేకింగ్స్ కానీ, వచ్చిన పేపర్ కట్టింగ్స్ కానీ, నివేదికల మీద వివిధ పత్రికల్లో ఇచ్చినటువంటి పేపర్ క్లిప్పింగ్స్ కానీ మొత్తానికి తెలుసు, అందరి దగ్గర ఉన్నాయి, పంపించమంటే మీకు కూడా పంపిస్తాను. ఎవరికి తెలియకుండా చేయాలని. మరొకటి వాళ్ళు చెప్తున్నారు కాబట్టి జీవోలని మనం డివైడ్ చేసి
ఇంతకుముందు జీఓఐఆర్ వెబ్సైట్ లో పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఏపీ గెజెట్ అనే వెబ్సైట్ లో పెట్టారు. దీని మీద కోర్టులో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతున్నాయి. కోర్టు వారికి కూడా మేము మాకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం ఒక అవిడివిట్ వేసింది, కోర్టు కూడా దాని మీద ఎంక్వైరీ చేస్తుంది. కోర్టు ఏపీ గెజెట్ లోనే కొనసాగించండి అంటే కొనసాగిస్తాం, లేదు జీఓఐఆర్ లో పెడితే బాగుంటుందని కోర్టు చెప్తే జీఓఐఆర్ లోనే పెడతాం. మీరు గెజెట్ లోకి వెళ్తే ఈజీగా అర్థం అవుతుంది కదా, ఏపీ గెజెట్ లోకి వెళ్తే ఈజీగా తెలిసిపోయింది కదా. ఈ కొత్తగా డైవర్ట్ అయిపోతున్నాం, కంక్లూడ్ కానివ్వండి. రెడ్డి గారు టీవీ ఛానల్స్ లో చూసే వాళ్ళు మిగతా ఛానల్ మెంబర్లు కూడా ఉన్నారు కాబట్టి మేము చాలా క్రిస్టల్ క్లియర్ గా ఇరు ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఇరు ప్రభుత్వాలు ది బెస్ట్ అవుట్పుట్ ఇస్తాం. ఎందుకంటే మొట్టమొదటిసారి పార్లమెంటరీ వారీగా జిల్లాల విభజన జరుగుతుంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు వెళ్తాయి. ఒక మోడల్ గా మనం అభివృద్ధి చేసుకున్నాం అనేటువంటి వ్యవహారాలతో ఇరు ప్రభుత్వాలు ముందుకెళ్తున్నాం. దీన్ని బీజేపీ అధికార ప్రతినిధి కాదంటే నేనేం చెప్పగలను సార్? మేమేం చెప్పలేం కదా. లేదు మా మధ్య చర్చలు జరగలేదని ఆవిడంటే నేనేం చెప్తాను? మా మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరగలేదని ఆవిడంటే ఏం చెప్తాను? భారత రిజిస్ట్రీ మాకు తెలియాలి, ప్రజలకు కూడా తెలియాలి. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజనకు సంబంధించిన నివేదిక పంపిస్తే కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపించింది, దీంట్లో మాడిఫికేషన్స్ చూసించింది అని వినూషా రెడ్డి గారు చెప్పారు. ఏమేమి మాడిఫికేషన్స్ చూపించారు, ఎప్పుడు మేము పంపించారు? వినూషా రెడ్డి గారు ఏంది, వినూషా రెడ్డి గారు ఇట్లాంటి యూటర్న్స్? పంపించారన్నారు కదా. ఇక్కడ ఏం లేదండి, విషయం అందరికి అర్థం అవుతుంది. కాకపోతే జస్ట్ మనం రాజకీయం కోసం మాట్లాడుకుంటున్నాం అంతే. ఇక్కడ ఫస్ట్ జరగాల్సిన పాయింట్ ఊరికినే ఒక గ్రిల్లింగ్ చేసుకున్నాం. పాయింట్ ఏంటంటే ఇక్కడ ఫైల్ ఎంత క్లియర్ చేసినా లేకపోతే ఎంత అందంగా తయారు చేసినా బేసిక్గా జనగణన పూర్తి కావాలి, ఇది ఆదేశం. ఈ ఆదేశం కాకుండా అవుతుందా అని నేను అడుగుతున్నా. మిగతాది ఎంత చక్కగా తయారు చేశారు ఇవన్నీ మనం ఊరికనే సరదాగా రాజకీయాల కోసం మాట్లాడుకోవడం తప్పించి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఫైల్ క్లియర్ చేసేటప్పుడు కేంద్రం సజెస్ట్ చేసింది రెండు పాయింట్లు. ఒకటి పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన ఉంటుంది, 2026లో పూర్తి 29లో లైన్లోకి వస్తుంది అది, కాబట్టి దానికోసమేమో సూచించింది. రెండో పక్కన ఇప్పుడు జనగణన అయ్యేదాకా జిల్లాల భౌగోళిక స్వరూపం మార్చద్దని. ఇప్పుడు ఈ జనగణన లేట్ అయిందని మీరే చెప్తున్నారు వినీష్ గారు. జనగణనతో సంబంధం లేకుండా జిల్లాల విభజన జరగాలంటారా, లేదు అయ్యాక చేయడం అనేటువంటిది ఈ టర్మ్ లో అవుతుందా, నేను అడిగింది అది. జనగణన అనేది బేసికల్ గా మనం నెంబర్ ఆఫ్ ఎంపీ సీట్స్ డిసైడ్ చేస్తుంది సాయి గారు. మన ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఎంపీ సీట్స్ ఏవైతే ఉన్నాయో దట్ ఈస్ బేస్డ్ ఆన్ పాపులేషన్, నాట్ బేస్డ్ ఆన్ ఏరియా. బేసిక్ గా ఇందులో చిన్న లాజిక్ ఉంది, మీకు ఒక మాట చెప్తా. ఇప్పుడు నా ఇంట్లో ఒకళ్ళకి ఇంకొకళ్ళు పెరిగారనుకోండి, నా ఇంటికే పరిమితం కదా, దానికి నేను జిల్లాకి సంబంధం లేదు కదా, జిల్లాలో అసెంబ్లీ పెరుగుతుంది, జిల్లా భౌగోళిక స్వరూపం మార్గం ఉందా మీ దగ్గర అంటున్నా నేను. సాయి గారు సెన్సస్ విల్ బి కంప్లీటెడ్, ఇప్పుడు ఆల్రెడీ అది పైప్ లైన్ లో ఉంది, డెఫినెట్ గా ఇట్ స్టార్ట్ అయిపోయింది. మనకి మాక్సిమం నెక్స్ట్ ఇయర్ కలిపాలి, కోవిడ్ వచ్చింది కాబట్టి కొంచెం బ్రేక్ వచ్చింది. ఎన్ని నెలల టైం ఉంది అంటే 24 లోపు అయితే మనకి ఛాన్స్ ఉంటది అంటారు. 100% సెన్సస్ అయిపోతుంది, ఈ లోపుగా వాళ్ళని ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసుకుంటారు. దీనికి సంబంధం లేదు, రీకాన్స్టిట్యూషన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ సెన్సస్. కేంద్రం చెప్పింది సెన్సస్ విల్ బి కంప్లీటెడ్, ఆ లోపల వీళ్ళంతా నీట్ గా పెట్టుకుంటే ఫాస్ట్ అయిపోతుంది కదా. ఇప్పుడు పక్కన పెట్టారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, 6 మంత్స్ లో అయిపోతే వీళ్ళు ఫాస్ట్ అయిపోతుంది కదా. రైట్ మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఇక్కడ మన సుందర పేజ కుమార్ గారు, మీ దృష్టిలో ఈ లోపుగా అంటే ప్రిపేర్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది అనుకుంటున్నారా, లేకపోతే ఇది ఎలక్షన్స్ తర్వాతకి పోస్ట్ పోన్ అవుతుంది అనుకుంటున్నారా, అవ్వాలనుకుంటున్నారా?
సార్ మా దృష్టిలో మేము చాలా క్లారిటీగా ఉన్నాం అండి. ఇప్పుడు డిస్కషన్ వినోద రెడ్డి గారికి లేకపోతే నాగార్జున యాదవ్ గారి ఇద్దరు నేను చూస్తానే ఉన్నాం. ఇక్కడ ఏ అంశాల మీద మనం జిల్లాలని డివైడ్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. అది జనగణన మీద లేదా ఏరియా మీద యాక్సెసిబిలిటీ మీద లేకపోతే ఫైనాన్షియల్ దీని మీద పార్లమెంట్ స్థానం అన్న లెక్కనే ఉన్నారు. పార్లమెంట్ స్థానం ఇప్పుడు పార్లమెంట్ స్థానం మీద వచ్చేటప్పుడు ఇప్పుడు పార్లమెంట్ స్థానం వచ్చేటప్పుడు జనగణన ఇంపార్టెంట్. జనగణన బేస్ చేసుకొని రేపు రీఆర్గనైజ్ మళ్ళా ఏదైతే నియోజకవర్గాలు పునర్విభజన అవుతుంది అప్పుడు అప్పుడు చేసుకోవడం కరెక్ట్. వాస్తవానికి రియల్ గా పార్లమెంట్ అనుగుణంగా చేసుకుంటానంటే ఇక్కడ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో మా నాలుగు జిల్లాల వరకు అంటే ఈస్ట్ గోదావరి నుంచి పట్టుకున్నప్పుడు 100% పార్లమెంట్ వైజ్ గా లేదు. ఎందుకంటే అరకు పార్లమెంట్ అనేది నాలుగు జిల్లాలకు సంబంధించింది, చాలా పెద్దది. అది 100% ఈవెన్ మన ఇప్పుడు 25 కాకుండా 29 ఎందుకు వచ్చాయంటే అవి మూడు జిల్లాల కింద డివైడ్ చేయాలి. దాని అప్పుడు పార్లమెంట్ దీని కింద అనేది మనం కన్సిడర్ చేయడానికి లేదు. ఇది కూడా చాలా క్లారిటీ. ఇక్కడ మనం ఏ అంశాలని తీసుకుంటున్నాం అనే దాని మీద చాలా ఇంపార్టెంట్ అండి. దాని మీద ఒక మాట మీదకి వచ్చిన తర్వాత మీ పార్టీ ప్రతిపాదన అయితే ఏది, ఒక మాట నేను అడిగేది ఇక్కడ, మీ పార్టీ ప్రతిపాదన అయితే పార్లమెంటు స్థానాల స్థాయిలో ఉండటం బెటరా, భౌగోళిక స్వరూపాన్ని బట్టి కొన్ని పార్లమెంటు స్థానాలు బాగా పెద్దవిగా ఉన్నాయి కాబట్టి మీరు చెప్పినట్టుగానే అరకు లాంటివి అక్కడ 2-3 కావాలన్నటువంటి ప్రతిపాదన కూడా వచ్చింది, అట్లాంటి ఆలోచన ఏదైనా చెప్తారా మీరు? తూర్పుగోదావరి గారు వాస్తవానికి ఏంటంటే ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారండి. అరకు పార్లమెంట్ లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పరిపాలనలో వాళ్ళు వెనకబడి ఉన్నారనేది చాలా వాస్తవం. సో ఇక్కడ 80% పార్లమెంట్ బేస్ చేసుకుని ఉన్న 20% భౌగోళికంగా చేసుకోగలిగితే మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు విభజన అయిన తర్వాత మనం ఏదైతే ఈ జిల్లాలు ఉన్నాయో ఈ జిల్లాలు చాలా కీలకమైన రోల్ తీసుకుంటాయండి రేపు డెవలప్మెంట్ కోసం. ఈరోజు మనకున్న పరిస్థితుల్ని అన్నిటిని అనుగుణించుకుని మనం కొత్త రాష్ట్రాన్ని ఏర్పడినప్పుడు ప్రతి ఒక్కరి మీద కూడా ఈ ఊరికే మనం ఏదో రాజకీయంగా మాట్లాడుకున్నాం, ఏదో జీవోలు ఇచ్చుకున్నాం, లేకపోతే అవి ఇది చేసుకున్నాం అనే దానికన్నా ప్రతి ఒక్కరు కూడా, మరి నేను ఇలా అంటున్నానని కాదు, చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్క అంటే ప్రెస్ అవనియండి రాజకీయ పార్టీలు అవనియండి చాలా జాగ్రత్తగా ఇది కీలక రోల్ ప్లే చేస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఊరికే మన 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 మనకు అనుగుణంగా మనకు అడ్వాంటేజ్ ఉందని చెప్పి మాట్లాడటం కాదు కానీ చాలా జాగ్రత్తగా చేసుకోగలిగితే భవిష్యత్తు చాలా బాగుంటది అనేది మా ఉద్దేశం. నేను అడిగేది మీ పార్టీ ప్రతిపాదన అయితే, ఒక్క మాట అండి, నేను అడిగేది మీ పార్టీ ప్రతిపాదన అయితే 25 స్థానాలు కావాలా, ఇప్పుడు మీరు చెప్పినటువంటి విధంగా అయితే కనుక దాదాపు 35-40 దాకా కావాల్సి వస్తుంది, 40 జిల్లాలు అయితే బెటర్ అనుకుంటున్నారా? ఉండకపోవచ్చు అండి. 29 అంటే 25 ప్లస్ ఇక్కడ మాకు అరకులోని 3 ఉండొచ్చు, మేము అది కూడా చర్చిస్తున్నాం. మాది కూడా పిఎస్సిలో ఆల్రెడీ ఒకసారి చర్చ జరిగింది. ఇప్పుడున్న కరెంట్ అఫైర్స్ మీద ఇప్పుడున్న కరెంట్ పరిస్థితుల మీద మళ్ళా పిఎస్సిలో అంటే ఊరికే మేము మాట్లాడడం వేగిగా మళ్ళా మా పిఎస్సిలోని తర్వాత కావాలంటే మాకు ఎవరైనా పెద్దలు కూడా మేము కమిటీ వేసుకొని దాని మీద మా అభిప్రాయం తెలియజేస్తామండి. మాకు ఇప్పుడున్న ప్రైమరీ ఇన్ఫర్మేషన్ వరకు ప్రైమరీ ఒపీనియన్ వరకు ఏంటంటే 25 పార్లమెంటుతో పాటు కొన్ని ఇప్పుడు కర్నూలు కానీ అనంతపూర్ కానీ లేకపోతే అరకు పార్లమెంటు కానీ ఇవన్నీ కూడా కొంత ఏరియా వైజ్గా కూడా సౌలభ్యంతో చేసుకోవాల్సిన బాధ్యత అయితే ఉందండి. రైట్, మంచి పాయింట్ గురుమూర్తి గారు. ఈవేళ ఈ ప్రపోజల్ ఒకవేళ ఈ టర్మ్లో పూర్తి కాకపోతే రేపు తెలుగుదేశం పార్టీ పవర్లోకి వస్తే మీరు చేస్తారా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే మా తెలుగుదేశం పార్టీ ఇందాకే చెప్పాను నేను, ఈ యొక్క పరిపాలనా వికేంద్రీకరణకి ఆ రోజున ఎన్టీ రామారావు గారు మండలాలు తీసుకొచ్చి ప్రజల దగ్గరికి పరిపాలన తీసుకెళ్ళటం జరిగింది. రేపు మేము వచ్చినా సరే ఖచ్చితంగా ప్రజాభిష్టం మేరకు ఇప్పుడు ఏదైతే పార్లమెంట్ పరిధిగా తీసుకుంటున్నారో పార్లమెంటును పరిధిగా తీసుకుంటున్నాం అనుకుంటున్నాము. దాంతోపాటు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కొన్ని చోట్ల. ఉదాహరణకి మా కృష్ణా జిల్లాలో నూజివీడు సంబంధించినటువంటి నియోజకవర్గం వాళ్ళు విజయవాడలో కలవాలనేటువంటిది అక్కడ పెద్ద ఒక అందరూ కూడా అన్ని పార్టీలు అఖిలపక్షంగా ఏర్పాటు చేసి అక్కడ పెద్ద పోరాటం చేశారు. అట్లా అలానే ప్రజల యొక్క అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలి, శాస్త్రీయబద్ధంగా చేయాలి. ఎందుకంటే ఇప్పుడు నేను అడిగేది మీ దృష్టిలో సంఖ్య పెంచాలా, ఈ పార్లమెంటరీ స్థాయి సంఖ్య సరిపోతుందా?
పార్లమెంట్ స్థాయితో పాటు కొంచెం సంఖ్య పెంచాల్సినటువంటి అవసరం కూడా కనపడుతుంది సాయి గారు, ఎందుకంటే అది ప్రజల అభిమానం. ఇవాళ అరకు చూసుకోండి, అరకు విస్తీర్ణంగా చాలా పెద్దది, మరి అక్కడ అక్కడ ఏ విధంగా చేస్తే బాగుంటది అనేది ఆ ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకుని పెంచవచ్చు. తప్పే ఉంది, మనం చేస్తున్నాం కాబట్టి ఇంకో 4-5 జిల్లాలు పెరిగితే కూడా. ఖచ్చితంగా పరిపాలనా వికేంద్రీకరణతో పాటు అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. స్థానిక సంస్థలకి ఏదైతే నిధులు వస్తాయని ఈ రోజున ముఖ్యమంత్రి గారే చెబుతున్నారు, జిల్లా పరిషత్తులు పెరిగితే కనుక నిధులు వస్తాయని చెబుతున్నారు. మరి దాన్ని ఒక చిత్తశుద్ధితో చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలా కాకుండా ఇవాళ ఏదో రాజధాని అంశం వెనక్కి తీసుకున్నాం, మళ్ళీ దీన్ని ఏదో దీనికి ముందుకు తీసుకొచ్చాం అనేటువంటి రాజకీయ కోణాల్లో ఇవాళ చూడాల్సినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఎందుకంటే ఇవాళ పరిస్థితులు అయితే ఇక్కడ అనుకూలంగా అయితే ఏమి లేవు. నాకైతే నా అభిప్రాయం అయితే ఇవాళ ఈ రోజుకి ఈ రోజు లేకపోతే వచ్చే సంవత్సరం అయితేనే నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే ఇవాళ అసలు నిధులు ఎక్కడంటే చెప్పండి, మీరే చెప్పండి. ఇవాళ స్థానిక సంస్థలకు వచ్చిన నిధులే ప్రభుత్వం తీసేసుకుంది. మరి ఈ పరిస్థితుల్లో 1,000 కోట్ల రూపాయలు కావాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇందాక మరి మీరు చెప్పినట్టుగా ఒకవేళ ఇప్పుడే చేద్దాం అనుకుంటే అన్ని రెడీ చేసుకుంటే కావాలి కదా, రెడీ చేసుకుంటే నిధులు కావాలి, సిబ్బంది కావాలి, అన్ని కావాల్సినట్టు ఉంది. అదేవిధంగా శాస్త్రీయబద్ధంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా లేకుండా ఏదో అదరాభద్రా ఏదో దీన్ని ఒక ఫేలర్ వదిలేసి జనాల్లో చర్చి పెట్టి జనాల్ని డైవర్ట్ చేద్దామంటే అది కుదరదు కదా. మేము అనేది ఏంటంటే చిత్తశుద్ధితో శాస్త్రీయబద్ధంగా చేయాలి. ఖచ్చితంగా మాకు అవకాశం వస్తే ఖచ్చితంగా శాస్త్రీయబద్ధంగా ప్రజల అన్ని ప్రజల యొక్క అభిమతాలకు అనుగుణంగానే మేము ముందుకెళ్తాం. మంచి పాయింట్. ఫైనల్గా నాగార్జున యాదవ్ గారు, అందరిది విన్నాక ఏమనుకోవచ్చు, ఈ ఎలక్షన్స్ లోపు జరుగుతుంది అనుకోవచ్చా? రెండవది, ఒకవేళ ఇప్పుడే కనుక జనగణన పూర్తయితే ఇమ్మీడియట్గా ఇంప్లిమెంటేషన్కి అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీ దగ్గర ఉందా, నిధులు మీ దగ్గర ఉన్నాయా? ఒక వినూషారెడ్డి గారు తప్పితే మిగతా వాళ్ళందరూ ఇచ్చినటువంటి ఇన్పుట్స్ అది వెరీ కామన్ అంటే అరకు సంబంధించిన ఇష్యూ కూడా అప్పుడు నివేదికలో దాని మీద కూడా ఒక చర్చ జరిగింది. మంత్రివర్గంలో కూడా ఆ చర్చ జరిగిన తర్వాత కూడా అరకుకు సంబంధించిన పార్లమెంట్ రెండు జిల్లాలు అయితే బాగుంటుంది అనేటువంటి ఒకటి జరిగింది. తర్వాత వాళ్ళు చెప్పినట్లే సంతనూతలపాడు నియోజకవర్గం ఇస్ అ వెరీ నియర్ టు ఒంగోలు, కానీ అది బాపట్ల పార్లమెంట్లో వస్తుంది. కాబట్టి ఏదో ఒక కాన్సెప్ట్లో ప్రతి పార్లమెంట్లో కూడా ఏదో ఒక నియోజకవర్గం, రెండు నియోజకవర్గాల్లో పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య కేంద్రానికి దూరంగా ఉండేటువంటి వెసులుబాట్లు, ఎన్ని ఫీజిబిలిటీస్ ఉంటాయి. కొత్త జిల్లాల పునర్విభజన జరిగిన తర్వాత ఖచ్చితంగా దాని మీద మనం ఒక నోటిఫికేషన్ ఇస్తారు, జనాల్లోకి వెళ్తారు, జనాల అభిప్రాయం తీసుకొస్తారు, మళ్ళా జరుగుతుంది, చర్చోపుల చర్చలు జరుగుతాయి, సలహాలు సూచనలు అన్ని తీసుకుంటారు, దానికి సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలు వస్తాయి. ఎందుకు చెప్తున్నారంటే జనాభా గన్ అనేది 35 కాలమ్స్ ఉంటాయండి, 35 కాలమ్స్ భారతదేశంలో మొత్తం ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకునేది. 35 కాలంలో ఇచ్చినటువంటి ప్రతి సమాచారం కూడా ఎప్పుడు మనం ఇచ్చేటువంటి సోషల్ ఎకనామిక్ సర్వే లాగా ఈ 10 ఏళ్లకు మనం తీసుకునేటువంటి ఈ 35 కాలమ్స్ ఉండేటువంటి సమాచారం దేశ ఆర్థిక రాజకీయ సామాజిక ముఖ చిత్రాన్ని మార్చేటువంటిది. కాబట్టి వాటన్నిటిని పరిగణలోకి తీసుకోవాలనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయానికి వినుషారెడ్డి గారి మాటలకి వ్యత్యాసం ఉంది. కాబట్టి నేను కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలు, రాష్ట్ర ప్రభుత్వం జరిగినటువంటి చర్చల మధ్య మేము చెప్తున్నాం. కాబట్టి ఆ ఇన్పుట్స్ అన్నీ తీసుకొని ది బెస్ట్ అవుట్పుట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అత్యంత తక్కువ సమయంలో ఎక్కువగా వేగిరం చేస్తూ మేము అవుట్పుట్ ఇద్దాం అనుకుంటున్నాం. ఖచ్చితంగా సాధ్యమైనంత త్వరగతిన ఇది పూర్తి చేద్దాం అనుకుంటున్నాం. కాదు ఇది కేంద్ర ప్రభుత్వ విధానం ఇది కాదని ఇక్కడ నిలబడినటువంటి ప్రతినిధి గారు చెప్తే మేము కూడా ఏం చేయలేం. కాబట్టి ది బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి మేము అందరం కలిసి చేస్తాం. వివిధ రాజకీయ పార్టీల నుంచి వస్తున్నటువంటి అన్ని ఫండింగ్ ఫండింగ్ గురించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి డౌట్లు వ్యక్తం చేశారు అందరూ కూడా, ఉన్నాయా మీ దగ్గర? అవును సార్, అసెట్స్ కి సంబంధించి, అసెట్స్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి ఆల్రెడీ కూడా ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. సబ్ కమిటీ ఏర్పాటు చేసి ఆ సబ్ కమిటీలో ఏవైతే మనకు ఫీజిబిలిటీస్ ఉన్నాయి, ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యి ఏమున్నాయి, ఇంకా ఏమేమి డెవలప్ చేయాలి, దానికి సంబంధించినటువంటి భారత ఐపీఎస్కి ఐఏఎస్కి సంబంధించినటువంటి ఫీజిబిలిటీస్ ఏమేమి ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి టెక్నికల్ ఎవాల్యుయేషన్స్ ఏమేమి ఉన్నాయి, దానికి 2 కమిటీలు పనిచేసినాయి, దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి నివేదిక ఉంది. ఇంకా ఈ 35 కాలమ్స్ సంబంధించిన సమాచారం వస్తే ఇంకొంత ఎక్కువ అక్యురేట్కి సంబంధించిన విషయాలతో తీసుకుంటాం. ఇక్కడ మాట్లాడినటువంటి బీజేపీ అధికార ప్రతినిధి చెప్పినట్లు ఇక్కడ కమిటీలు జరిగినాయి, ఆవిడ కమిటీలు లేవన్నావు, నివేదికలు జరిగినాయి, ఆవిడ నివేదికలు లేవన్నావు, ఈ నివేదికలు కేంద్ర ప్రభుత్వానికి పంపించారు, వాళ్ళు అడ్మిట్ చేశారు, దానికి సంబంధించిన సలహాలు సూచనలు ఇచ్చారు, ఈవిడ చెప్పినట్టు అక్కడ రిజెక్ట్ లేని కొట్టలేదు,
ఇరు రాష్ట్ర ప్రభు ఇరు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి కట్టుగా సమాచారాన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి ప్రతిపక్ష పార్టీలైనా వారికి సంబంధించినటువంటి విలువైన సలహాలు సూచనలు ఇచ్చారు. కానీ మనం ప్రభుత్వం ద్వారా ఎన్నుకున్న వాళ్ళం, తప్పైనా ఒప్పైనా వాస్తవ పరిస్థితులను ప్రజలకు అప్పచెప్పాలి. నేను కూడా ఏదో వేగిగా మాట్లాడలా, క్లియర్ గా కేంద్ర ప్రభుత్వం ఈ ఒక రూలింగ్ ఇచ్చింది, ఒక ఆదేశం ఇచ్చింది, ఒక సలహా ఇచ్చింది. వీటన్నిటి మీద కాస్త డిలే అయిన మాట వాస్తవం అంటే, వాళ్ళు చెప్పారు హడావుడి నిర్ణయం అని, ఆవిడే చెప్పారు కావాలని డిలే చేస్తుందని, వాళ్ళు చెప్పారు కొన్ని కావాలని తొందరగా పెడతారు, కొన్ని ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసింది చెప్పాలా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సలహాలు సూచనలు చెప్పాలా, కేంద్ర ప్రభుత్వం ఇది ఒక రోల్ మోడల్ గా కాబట్టి కొంత వేచి చూసైనా పార్లమెంటు వారీగా మీరు జిల్లాల విభజన చేయండి అని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి విషయాలు చెప్పాలా, ఏదో ఉద్దేశపూర్వకంగా రాజకీయంగా ఏదో ఒక మాటలు కాబట్టి చెప్పారు. కాబట్టి మనం ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు కాబట్టి ప్రజలకు వాస్తవాలు చెప్పాలి, కాదు కూడదు పొలిటికల్ విమర్శలు అంటే పొలిటికల్ విమర్శలకి మేము కూడా బాధ్యమయ్యాం. అతి తక్కువ సమయంలో ఇది పరిస్థితి. ఓవరాల్ గా అయితే జిల్లాలకి విభజన అన్నటువంటి ప్రపోజల్ మళ్ళీ పతాక స్థాయి చర్చకైతే వచ్చింది, కానీ దానికి రెండు అభ్యంతరాలు ఉన్నాయి. ఒక అభ్యంతరం జనగణన పూర్తయ్యేదాకా ఆపటం, కాబట్టి ప్రస్తుతానికి ఆగి ఉంది. మరొకటి కీలకమైనటువంటి అంశం, పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజన వచ్చే ఏడాది వచ్చే టర్మ్లో జరుగుతుంది కాబట్టి 2026 అప్పటిదాకా ఆగాలన్నటువంటిది. ఈ రెండు ప్రపోజల్స్కి సంబంధించినటువంటిది ఇక్కడ కనుక అన్ని పార్టీలు సమన్వయంతో లేదు విభజన జరగాలి జిల్లాలు పెరగాలి అని కనుక అంటే ప్రభుత్వం కూడా ముందుకు వెళ్ళడానికి వీలుంటుంది, లేదు అంటే కనుక ఈ ప్రతిపాదన మళ్ళీ వచ్చే టర్మ్లో వచ్చేటువంటి ప్రభుత్వం చేతికి వెళ్తుంది. అదే సందర్భంలో కీలకమైనటువంటిది మాత్రం, కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాలు 2-3 జిల్లాలకు సరిపడినంత స్థలం ఉన్నది, అంత విశాలమైనటువంటివి ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా కొత్త కొత్తవి తెర మీదకు వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో చర్చ జరిగితే ఈ టర్మ్లోపు అంటే 2024 లోపు అవుతుందా అన్నది సందేహమే. ఏం చేస్తారన్నది చూద్దాం. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్ చూస్తారు కొత్త బిల్డింగ్ మరికాసేపట్లో మేము ఉంటుంది, చూస్తూనే ఉండండి ప్రేమ్ నేను.